పిల్లలు పుట్టినరోజు అయితే మొదటి పుట్టినరోజు చాలా మంది బంధువులు పిలిచేశారు, ఎక్కువ మంది వచ్చేసారు. ఈ హడావిడిలో ఈ బిడ్డని సరిగ్గా చూడలేరు కదా పాపం, ఊరు పంపించేశారట. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి పంపించారంట. ఎందుకంటే పుట్టినరోజు ఎవరిది, వాడిదే. వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు తెస్తున్నారు, మీ అబ్బాయి ఏడున్నాడు ఇక్కడ అడ్డం అని చెప్పేసి అమ్మమ్మ గారి ఇంటికి పంపించామంటున్నారు. పుట్టినరోజు ఎవరిది, చాలా క్రిస్మస్ ఉంటుంటే ఇలాగే ఉంటాయి. క్రీస్తేడి అంటే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది కదా, ఆడవాళ్ళు ఎందుకని చెప్పేసి అంటుంటారు. క్రీస్తు హృదయంలో పుట్టాడు. మార్పు వచ్చిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేస్తే అందరికీ ఆశీర్వాదమేది. హృదయం మారి జీవితం మార్చుకుని, ఇదిగో దేవుడు నా జీవితాన్ని మార్చారు అని సాక్ష్యం ఎంత గొప్పదండి. క్రిస్మస్సే, అందుకే ఈ క్రిస్మస్ ఇప్పుడు పెట్టారు నేను సీజన్లో, కానీ నిజానికి ఈస్టర్లో జరిగింది అని క్రిస్మస్ అని హృదయంలో క్రీస్తు వచ్చారు అప్పుడు, గత ఈస్టర్ రోజు నాడు. చాలా సంతోషం. అయితే విషయం ఏంటంటే ఇది యేసుక్రీస్తు వారి పుట్టినరోజు కనుక ఆయన దడాలు చేస్తున్నారు. ఈయన ఈ ఇంట్లోనేనా లేదు, అనేక మంది ఇంట్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది. అందరి ఇంట్లో ఎందుకు జరుగుతుంది, మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి దగ్గర కూడా పలానా డేట్ అని చెబుతున్నారు మాకు. ఈ నెలాఖరు వరకు మనకు ఖాళీలు లేవు, ఎందుకంటే మీ ఇంట్లోకి పుట్టినరోజు, వాళ్ళ ఇంట్లోకి పుట్టినరోజు, వాళ్ళ ఇంట్లోకి పుట్టిన, ఎందుకు ఎవరు పుట్టినరోజు, వాళ్ళ పిల్లలే కాదు క్రీస్తు పుట్టినరోజు అట. ఇప్పుడు క్రీస్తు పుట్టినరోజు ఎంత ఘనంగా ఇన్ని కుటుంబాలు ఒక్కొక్కరు ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు, దేనికి సంబంధించింది ఈ పుట్టినరోజు, ఈ పుట్టుక అనేది మనం ఆలోచన చేస్తే అసలు నిజానికి ఏ ఇంట్లో జరగాల్సిన కార్యక్రమం తెలుసేది, ఎక్కడ జరగాల్సిందంటే ఈయన పుట్టిన దగ్గర తెలుసా, బెత్లెహేము. ఎక్కడండి, బెత్లెహేము. ఆ ఊరి వారందరూ చేసుకోవాలి పుట్టినరోజు, కానీ ఆ ఊళ్ళో పుట్టినరోజు వేడుకలు లేవు. కానీ పుట్టాడని మాత్రం పరలోకము నుంచి దేవదూతలు వచ్చి స్తుతి కీర్తనలు పాడుతున్నారు, లేఖన భాగంలో చదువుకున్నాం కదా. అంటే పుట్టుక పరలోకానికి సంబంధించిందనమాట. ఎవరి కుటుంబంలో నాకు బిడ్డ పుట్టాడు అనుకోండి, మా ఇంట్లో కొడుకు పుట్టాడు, మా ఇంట్లో కూతురు పుట్టిందంటారు. మరి ఎవరింట్లో పుట్టినట్టినా దీని గురించి యెషయా భక్తుడు ఏమంటాడు తెలుసా, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మానవ జాతి అంతటికి ఆయన కుమారుడు. మీ ఇంట్లో ఎవరు పుట్టారని అంటే క్రీస్తు పుట్టాడు, మీకు కుమారుడు పుట్టాడన్నమాట ఆయన క్రీస్తు. ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, వారందరి జీవితంలో కూడా ఎవరు పుట్టారు, క్రీస్తు. క్రీస్తు క్రీస్తు అంటే మీకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడన్నమాట. ఎందుకు అనుగ్రహింపబడ్డాడు, మిమ్మల్ని రక్షించడానికి. పాప ఊబిలోంచి మానవారిని లేవనెత్తి పరిశుద్ధులుగా తీర్చి పరలోకమునకు తీసుకుని పోవడానికి వచ్చాడు ఆయన. ఎందుకు అంటే మనుషులందరూ మార్గం తప్పిపోయారు, మానవాళి అంతా మార్గం తప్పిపోయారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాము. ప్రతివాడు నడవలసిన మార్గంలో నడవలేకపోతున్నాడు. ఈ లోకానికి వచ్చిన ప్రతి మనిషి కూడా తనకు నచ్చిన విధానంలో బ్రతికి మరణించి లోకాన్ని విడిచిపెడుతున్నాడు. కానీ తన ఇష్టానుసారం బ్రతకడానికి ఈ లోకానికి ఎవరు రాలేదు, తమంతట తాము దేవుడు పంపించగా ఈ ఆకారాన్ని ధరించి లోకానికి వచ్చాం మనమంతా. ఎవరి చిత్తాన్ని జరిగించాలి, మీ పొలంలోకి పనులు పెట్టుకున్నారు, ఉదయం సాయంత్రం దాకా కూలి 500 అట, తెల్లారుజామునే వచ్చేసాడు. అసలు పాపం మంచినోడు కూడా తీసుకోకుండా పని చేశాడు, కానీ జీతం ఇవ్వట్లేదు మీరు. ఏ అంటే పక్కోడు బొమ్మలో పని చేశాడు, మొత్తానికి పని చేశాడు. ఏ ఎందుకెవరు మీరు, నా పని కాదు అంటారు మీరు. ఇక్కడ రైతులు ఉన్నారు కనుక చెప్తున్నాను, నా పని కాదది, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి. అబ్బా, మరి దేవుడు మనల్ని గుర్తించి ఈ లోకానికి పంపిస్తే ఆయన చెప్పిన పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి. ఈ లోకానికి ఎందుకు వచ్చాం మనం, మన ఇష్టానుసారం మనం బ్రతకడానికి వచ్చామా,
పుట్టించిన దేవుడు ఏదైతే నిర్ణయించారో అట్టి బ్రతుకును బ్రతకడానికి లోకానికి వచ్చాం ప్రియమైన వారు. అది మరిచిపోయాం కనుకే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం అంటుంది లేఖ. ఏమండి, మనిషికి దేవుని అవసరం చాలా ఉంది ప్రియమైన వారు. ఎంత అవసరం ఉందంటే, కష్టం మీద కష్టం వచ్చేసింది అనుకోండి మనకి, నీ కష్టాలు నా భగవంతుడే తీర్చాలంటారు, ఇంకెవరు తీర్చలేరు, అప్పుడు దేవుడు కావాలి మనకి. ఏమంటే వ్యాధి బాగా ముదిరిపోయింది అనుకోండి, డాక్టర్ గారు ఏమంటారు తెలుసా, ఇక పైవాడి దయ అంటాడు ఆయన. అంటే పైవాడు అంటే ఫారం నుంచి వస్తాడని కాదు, నా వల్ల ఏమి జరగదు, ఇక దేవుడే చేయాలి, ఏం చేసినాడు. ఏమండి, ఎవరినైనా నష్టపరిచామనుకోండి, వాడు దుర్మార్గానికి అంతూ పొంతూ లేదు, ఆ భగవంతుడే ఏదో రోజు తీర్పు తీరుస్తాడంటాం, ఇప్పుడు ఆయన కావాలన్నమాట మనకి. ఇలా మానవ దైనందిన జీవితంలో దేవుని అవసరత అనుక్షణం మనిషికి ఏర్పడుతుంది, అనుక్షణం ఏర్పడుతుంది. ఆ ఏర్పడుతుంది కనుకే మనుషులు దేవుని వెతకటం ప్రారంభించారు. ఆ దేవుడు ఎవరు అనే దాని విషయంలోనే భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి మనుషులకి. ఆ దేవుడు ఎవరు అంటే, నేను ఏదైతే తెలుసుకుంటున్నా అదే నాకు దేవుడు, మీరు ఏదైతే తెలుసుకుంటారో అదే మీకు దేవుడు. అలాగే ఈ లోకంలో మనుషుల కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే అవసరాలు అని ఉన్నాయి మనకి, మరి తప్పే ఉంది. ఇలా అందరూ త్రోవ తప్పిపోయారు. ఎవరైతే ఈ మనిషిని తల్లి గర్భంలో నిర్మాణం చేసి లోకానికి పంపించారో, ఎవరైతే ఆకాశములను కలగజేశారో, ఎవరైతే భూమిని అందలి సమస్తాన్ని నిర్మించి మన కొరకు పరిచారో, చదివాం లేఖను మనం, ఆయన మరిచిపోయాం మనం. తిరిగి ఆయన ఎంతకు చేరలేకపోతున్నాం, ఆయన కనుగొనలేకపోతున్నాం. ఈరోజు ఆయన కనుగొనలేకపోతున్నాం. అప్పుడప్పుడు బ్యాంకులు అవి, ప్రభుత్వాలు అవి హెచ్చరిస్తుంటాయి, దొంగ నోట్లు వచ్చేస్తే జాగ్రత్త అని. దొంగ నోట్లట, ఏమంటే 1,000 రూపాయలు కట్టలు ఎన్ని వచ్చేస్తాయి చెప్పండి మీరు, మహా అయితే 1, 2, దానికి ఎన్ని జాగ్రత్తలు కదండి. అంటే అన్ని మంచి నోట్లలో 1, 2 దొంగ నోట్లు వస్తే హడావడైపోతాం మనం. బ్యాంక్ అయినా నాకు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా చింపేశాడండి అంటుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్ను నన్ను సృజించింది ఒక్కడే, ఆ ఒక్కరిని కనుగొనడం చేత కాలేదు మనకి. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఒకటే పట్టుకోవాలి. ఇప్పుడు అందరూ చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంతగా ఒక్కడే ఎవరంటే ఎవరు చెప్పరు. ఇలాంటి పరిస్థితుల్లో తానే స్వయంగా ప్రజలతో మాట్లాడుతూ తన ఉనికిని తెలుసుకోవడానికి, తన గురించి వివరించడానికి, దారి తప్పిపోయిన వారిని మార్గంలోనికి తీసుకురావడానికి ఆయన ఏమి నిర్ణయించారో మనం లేఖన భాగంలో చూద్దారండి. యెషయాగ్రంథం 42వ అధ్యాయము, యెషయాగ్రంథం 42వ అధ్యాయము. ఐదవ వచనం నుంచి చూద్దాం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ పదాన్ని చూడండి ఒక్కసారి. దేవుడంటే ఎవరట? ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, అది దేవుడంటే. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి నీ కాళ్ళ క్రింద దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి, ఈ ప్రకృతిలో నడుస్తున్న వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. ఎంత గొప్పగా ఉందండి మాట, ఎంత రిచ్గా ఉందండి మాట. నన్ను నమ్ముకో, నీ కష్టాలు పోతాయి అంటలేదు ఆయన. నీ తల మీద ఉన్న ఆకాశములను సృజించి విశాలపరిచా నేను, నీ కాళ్ళ క్రిందన్న భూమిని సృజించి అందులోని సమస్తాన్ని పుట్టించి నీ కొరకు పరిచానంటున్నాడు ఆయన.
పరిచాడు. ఎప్పుడన్నా చూడండి, కూరగాయల మార్కెట్ కానీ పళ్ళ మార్కెట్ కానీ ఇలా అనుకోండి, అన్నీ పరిచేసి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి పంటనిచ్చింది, పరిచాడు ఆయన మన కొరకు. అంతేనా, వాటిని అనుభవించడానికి నీకు ప్రాణమును, నీలో జీవాత్మను ఉంచిన, నిన్ను సృజించిన నీ దేవుడైన యెహోవా అంటున్నారు ఆయన. నిన్ను సృజించింది ఆయనే. చాలామంది అండి, కొన్ని రోజుల క్రితం పాపం నేనంటే ప్రేమ ఎక్కువైపోయి నన్ను ఏదో విధంగా తిరిగి కాపాడుకోవాలని నువ్వు దారి తప్పిపోయావు, నిజమైంది అది కాదని నాతో మాట్లాడడానికి సిద్ధపడ్డారు. సరే అయితేనే దేవుడి గురించి నేను ఎందుకు నమ్ముతున్నాను, ఆయన గొప్పతనం ఏంటో నేను చెబుతాను, మీరు చెప్పండి అన్నాను. ఇక నువ్వు చెబితే మేం చెప్పేది ఏమంది, కొద్దిలోనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఎందుకని, అంత గొప్పగా ఉంది విషయం, అంత గొప్పగా ఉంది. చాలామంది పాపం నన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి ఊళ్ళో, మీకు ఎవరికి తెలీదు, మీరు అనుకుంటారు వాళ్ళు బాగా ఎక్కువ ప్రేమిస్తారు నన్ను. కానీ విషయం ఏంటంటే పాపం ఎలాగ నాతో మాట్లాడాలో, ఏం చెబితే నేను మారుతానో అని ఎదురు చూస్తుంటారండి. ఏం చెప్పినా మారనేమనుకుంటారు, ఎందుకని ఈ లోతైన జ్ఞానం మనకు దొరికేసింది ప్రేమైన వాళ్ళారా. లోతైన జ్ఞానం ఇది, లోతైన జ్ఞానం. మీలో కొంతమంది కంప్లైంట్లు ఇస్తున్నారు, ఏమని నన్నండి అలాగంటున్నారండి ఇలాగంటున్నారండి, నమ్మేసుకున్నావా, దిగిపోయావా, పడిపోయావా, ఎగిరిపోయావా అంటున్నారని అంటున్నారు. మీరు మిమ్మల్ని అంటారు, నన్ను అనరు. ఎందుకని, మిమ్మల్ని చూస్తే అలా కనపడతారు కాబట్టి. ఏ లోతైన జ్ఞానం ఏమి పట్టుకోలేదు మీరు, అమాయకులా కనపడుతుంటారు మీరు. ఒక్క డైలాగ్ వేశారనుకోండి వాళ్ళు మీకు నిద్ర పడదు ఇక్కడ. నేను మాట్లాడితే ఆకలి నిద్ర పడకుండా మారిపోతుంటారు మనుషులు, అందుకని నా జోలికి రావట్లేదు. యేసుక్రీస్తు అని టార్గెట్ చేసి పెరిగిపోతున్నారు జనం అని ట్రై చేశారు పాపం, అవ్వలేదు. అప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని శిష్యుని పట్టుకోవడం ట్రై చేస్తున్నారు. ఇంత గొప్ప జ్ఞానం, నేను ఎప్పుడు ఒకటే అంటాను, నీకు పరిపూర్ణంగా బైబిల్ అర్థమైతే నీకే, ఇక్కడున్న మీకే, బయట వాళ్ళకి కాదు. మీకు బైబిల్ అర్థమైతే, దేవుడు అంటే అర్థమైతే మీరు ఎవరో తెలుసా, మండుతున్న నిప్పు కణం, నిప్పు కణం అది. దాంతో కొన్ని బొగ్గులను చేర్చామనుకోండి ఏమైపోతాయి అవి కూడా. మీ టాలెంట్ ఏంటంటే మీరేంటంటే కాసేపుడు బొగ్గు అయిపోతుంటారు, మీరు కాసేపుడు బొగ్గు అయిపోతుంటారు. పై జాగ్రత్తగా పరిశీలించాలి. బైబిల్లో ఉన్న మహాజ్ఞానంకి ఏ పుస్తకంలోనూ కనిపించదు. మహామహా మేధావులు సైతం బైబిల్ మీద మోకరు లేరు తెలుసా మీకు. రాజ్యాల నీళ్ళని చక్రవర్తులు చెబుతున్నారు. బైబిల్ ఉన్నతమైన గ్రంథం. ఇందులో ప్రస్తావించబడిన దేవుడు సకల సృష్టిని నిర్మించిన దేవుడు ఆయన. ఆయనే సృష్టి ప్రదాత. ఎందుకంటే ఏ గ్రంథంలోనూ కూడా ఈ సృష్టి నిర్మాణపు తాలూకు ఏమీ కూడా లేవు. ఏమో అలా కలిగిన ఇలా వచ్చినా అంటారు, కానీ ఇంత సుస్పష్టంగా, ఇంత ఖచ్చితంగా ఇది ఇలా నేను నిర్మాణం చేశాను అని చెప్పిన గ్రంథం లేదు. ఇంత గొప్ప విధానంలో ఏ వ్యక్తికి ఏ దేవుడు కూడా దగ్గర కాడు. నా దేవుడు నాకు దగ్గరైనట్టుగా ఇంకే దేవుడు ఏ మనిషికి దగ్గర కాడు. ఇంకేదైనా మళ్ళీ దగ్గర కావాలంటే ఈ దేవుడే దగ్గర కావాలి. అంత గొప్ప దేవుడు అండి, సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన, సర్వసృష్టికర్త. ఆయన చెబుతున్న మాటలు చూడండి, ఆయన చెబుతున్నారు, గుడ్డివాను కన్నులు తెరచుటకు బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఎవరిని? మన కొరకు ఎవరినో నియమిస్తున్నాడట ఆయన. ఏమంటే దేవుణ్ణి తెలుసుకోవాలని తాపత్రయపడుతున్న మనిషి మార్గం తప్పిపోతే ఇక ఆ దేవుడే తన్ను మనిషికి తెలియజేసుకోవడానికి మార్గాన్ని సిద్ధం చేశారు, మార్గాన్ని సిద్ధం చేశారు. అప్పుడప్పుడు చూడండి, మనకే అడ్రస్ చెప్తుంటారు.
పలానా చోట 4 జంక్షన్ రోడ్డు ఉంటుంది, రైట్కి తిరగండి, లెఫ్ట్కి వెళ్ళండి, డాబా ఒకటి కనపడుతుంది, ఆ పక్కన ఒక షాప్ ఉంటుంది, ఇలాంటివి ఏవో చెప్తుంటారు. అన్నీ బాగానే అలాగే వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అంటాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయోమయం అయిపోతుంటాం. మళ్ళీ ఫోన్ చేస్తుంటాం, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఎక్కడికి రావాలి అంటుంటాం. మీకు ఇంక అర్థం కాదు కానీ నేను వస్తాను అక్కడే ఉండండి అంటారు. ఇంకేం చేస్తారు మరి పాపం? అప్పుడు వచ్చి మనల్ని తీసుకెళ్తారు. ఈరోజు మనిషి పరిస్థితి కూడా అలాగే ఉంది, ఏం చెప్పినా సరే దేవుడు మనకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. ఇంకేం చెప్పాలి? ఆయనే వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి అంతే. ఎందుకంటే మనం నిమిత్త మాత్రులం, పరిమితి కలిగిన జీవితాలు ఇవి. ఆయన అనంతుడు, అనంతలోకంలో ఉన్నవాడు ఆయన. ఆయన మనం చేరుకోలేం. త్రోవ తప్పిపోయిన మనల్ని ఆయనే చేరుకోవాలి, ఆయనే దిగి రావాలి, ఆయనే చేరుకోవాలి. మన నుంచేమీ ఆశించేవాడు కాడు ఆయన, మన నుంచేమీ ఆశించటం లేదు. మనకి జీవితాన్ని ప్రసాదించడానికి, దారి తప్పిపోయిన మనల్ని తిరిగి మార్గంలో తెచ్చుకోవడానికి ఆయనే మన విషయంలో కృపచూపి మార్గాన్ని సరళం చేశారు ఆయన. నిన్ను నియమించాను జనముల కొరకు అంటున్నారు. ఎవరిని నియమించారు ఆయన? ఎవరిని నియమించారు? మనకు తెలుసు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోకానికి తండ్రి అద్దకు. ఎవరన్నారా మాట? ఏసుక్రీస్తు. ఏసుక్రీస్తు నేనే, నేనే అన్నాడు. ఒకసారి మీటింగ్స్లో ఇదే ఫ్లెక్స్ పెట్టాం మేము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. ఒక ఆయన నాకు ఫోన్ చేసి నేనే అంటున్నారేంటి, ఇంకా ఆయనేనా అన్నాడు. అంటే ఏ ఉద్దేశం అంటే నేను కూడా, నేను కూడా, నేను కూడా అని రాయమనే. ఇప్పుడు నేనే నేనే అంటుంది, నేను కాదు బాబు ఆయనే అన్నాడు బైబిల్లో, అందుకది రాశాం. ఆయన ఒప్పుకోడు అనుకోలా రాస్తే? ఒప్పుకుంటాడండి, ఒప్పుకోడు. ఏమండి, పెళ్లి సంబంధానికి వెళ్ళాం, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, ఈ అబ్బాయి కాసేపు మాట్లాడుకుంటాను మమ్మీ అన్నాడు అనుకోండి. పాపం అవతల మామగారు మంచోడు అనుకోండి, సరే మాట్లాడుకోండి. ఈ కాలంలో పిల్లలు అంతేనని పంపుతాడు పాపం. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకోండి, కరెక్టేనా పదం? ఎందుకని? నిన్ను కూడా అంటే తప్ప గబగబా తలుపు తీసి బయటకు వచ్చేసి నాకు ఈ సంబంధం వద్దంటదా పిల్ల? ఎందుకని? నిన్ను కూడా అంటున్నాడు డాడీ, నిన్ను కూడానట. అంటే నాకేదో సందేహంగా ఉంది, ముందే ఏదో మరి నిన్ను కూడా అంటే అంత ప్రమాదం అన్నమాట. మన తెలుగు సినిమా వాళ్ళు అండి ప్రజల్ని బలి బోల్త కొట్టిన చేస్తారండి. ఎలా తెలుసండి? టైటిల్ అలా ఉంటుంటాయి. కొన్ని టైటిల్ చెప్తాను చూడండి, నిన్నే పెళ్ళాడతా, బాగా సోబరీట్ చేసేస్తారు మన వాళ్ళందరూ. నిన్ను కూడా పెళ్ళాడతా అంటే మళ్ళీ ఎవడో చూడు, నిన్ను కూడా ఏంటి, నిన్ను కూడా ఏంటి, చూసి ఎంత మేధావులల్లో. నిన్నే ప్రేమిస్తున్నా, నీకోసమే చచ్చిపోతాను అంటే బాగున్న టైటిల్ బాగా చూస్తారు. అలా కాకుండా నిన్ను కూడా పెళ్ళాడతా, నిన్ను కూడా ప్రేమిస్తా, నీకోసం కూడా చచ్చిపోతా. ఈ కూడా అంటే అంత ప్రమాదం అన్నమాట. కూడా అంటే అర్థం ఏంటంటే నీ కూడా ఇంకొకరు ఉన్నారని. నేనే అంటే, నేనే అంటే ఇంక రెండో దానికి ఛాన్స్ లేదని. మరి నేనే అన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి అద్దకు ఎవరును రాలేరన్నాడు ఆయన. తండ్రే చెబుతున్నారు యెషయా గ్రంథం 42వ అధ్యాయం, నేను నియమించాను మీ అందరి కొరకునని. దారి తప్పిపోయిన వారందరి కొరకు ఈ లోకానికి వచ్చి దారి చూపడానికి తాను మార్గమైపోయాడు యేసుక్రీస్తు వారు. తానే మార్గమైపోయాడు సార్. అది క్రిస్మస్. ఇందుకేంటైనా గొప్పతనం అంటే,
ఎలా మనల్ని దేవుణ్ణి ఆయన ఒక్కడ చేయగలరు అంటే, ఏ మనిషి కూడా దేవుని చేరలేరు, దేవుడు కూడా మనిషిని చేరడు. ఎందుకు చెప్పండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన దృష్టి గలవాడు. ఆయన పాపులకైనంత చోటు లేదు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో మాటలు ఇవన్నీ కూడా. మరి అలాంటప్పుడు లోకమంతా పాపంలో పడి ఉంటే దేవుడు ఎలాగండి వచ్చేది ఇక్కడికి? పరమ పరిశుద్ధుడైన ఆయన యేసుక్రీస్తు వారికి మానవ దేహాన్ని ఇచ్చి లోకానికి పంపుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఏంటో చెప్పమంటారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన ఎవరటండి? నరుడు. నరుడా దేవుడా? నరుడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. రెండు చూసారా? రెండు చూసారా? వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకటి కూడా ఎత్తలే. రెండు పదాలు చూశానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం చూశారు? యేసుక్రీస్తు నరుడు. తర్వాత యేసుక్రీస్తు మహాదేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన మహాదేవుడా నరుడా? మహాదేవుడా నరుడా? రెండు ఆయనే. రెండు ఆయనే. మా ఇంటి దగ్గర పెద్ద పొగ తిరిగేస్తుందండి అటు ఇటును. ఎవరిని ఏం చేయట్లేదు. కొంతమంది అదేమో తాసుపో అంటున్నారు, కొంతమంది ఏమో జరుగుట్టు అంటున్నారు. ఏంటండి రెండు రకాలుగా అంటున్నారంటే? కొంతమంది అన్నారు రెండు కలిపిన పోమంటున్నారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మీకు అర్థం అవడానికి. రెండు ఆయనే. ఆయన దేవుడు మనల్ని రక్షించడానికి, ఆయన నరుడు మనల్ని దేవునితో సంధి చేయడానికి. ఏమంటే దేవునితో ఆయన మాత్రమే ఉండగలడు, మనం ఉండలేము. మనతో కూడా ఆయన మాత్రమే ఉండగలడు. ఆయన సశరీరుడు, పరిపూర్ణమైన మానవుడు ఆయన. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన మహాదేవుడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచబడినవాడు. చూసారా? యేసుక్రీస్తు గొప్పదనం ఏంటి అని అడుగుతారు చాలామంది. ఏంటి నీ దేవుడు గొప్పదనం అడుగుతారు? నా దేవుడు నన్ను రక్షించడానికి మహాదేవుడు, నా పాపాన్ని భరించి మరణించడానికి నా పోటి మరుడు నరుడైన, నాకు నా సాటి నరుడైన. అందుకే నా దేవుడు గొప్పవాడు. ఆయన నరుడు, ఆయన దేవుడు. ఆయన నరుడు, ఆయన దేవుడు. ఇలాంటి వారు ఈ ఆరిన నేల మీద లేనేలేరు. అయితే దేవుడై ఉంటారు, లేదా మానవుడై ఉంటారు. ఈయన దేవుడు, మానవుడు. ఈయన దేవుడు, మానవుడు. చూసారా? దేవనరుడు, నిన్ను రక్షించడానికి దేవుడు, నిన్ను పాపం నుంచి విడిపించడానికి, తాను బలైపోవడానికి పరిశుద్ధుడైన నరుడు. ఏంటి గొప్పతనం? ఏంటండి గొప్పతనం? ఒకసారి పంటలు గట్ల మునిగిపోయి, ఇల్లులు అవి మునిగిపోయి, నిలవ నీడ లేక పులిహార పొట్లాలు పడేస్తుంటే ఏరుకుని తింటున్నారు పాపం ప్రజలు. అప్పుడు హెలికాప్టర్ల మీద మన టీవీ వాళ్ళు ఉన్నారు కదండి. ఎవరండి? ఇంకోటి ఏదన్నా నేను, మన టీవీ వాళ్ళు అండి. టీవీ వాళ్ళు ఎవరు? వాళ్ళు వెళ్ళి మీ స్పందన ఏంటండి అని అడుగుతున్నారు. చొక్కాలి దానికి ఎవండి ఇలా ఉన్నాయండి మా బ్రతుకులు. ఊడు గట్ర కొట్టుకుపోని తినడానికి ఏమీ లేదు. పురిహాల పొట్టాల కోసం ప్రజలు ఎదుగుతున్నారండి. మరి ప్రభుత్వం వారు మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అని అడుగుతున్నారు. రాలేదా అంటే వచ్చారండి. హెలికాప్టర్ మీద అలా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోయాడండి. సుడిగాలి పర్యటన అంటున్నారండి దీని. అంటారు ఏంటంటే సుడిగాలి పర్యటన.
మరి ఏమంటున్నారండి ప్రభుత్వం వారు మీకు ఏమిస్తున్నారంటే, ఏమిస్తారు, కొన్ని కేజీలు బియ్యం ఇస్తున్నారండి, కూరగాయలు ఇస్తానంటున్నారండి, పప్పు దినుసులు ఇస్తున్నారంటున్నారండి, బట్టలు ఒక జత ఇస్తానంటున్నారండి, 1,000 రూపాయలు 2,000 ఇస్తానంటున్నారండి అందాకనండి అంటున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారు, పర్వాలేదు అనుకుంటున్నారా, చాలనుకుంటున్నారు అంటుంటే ఎలా అనుకుంటామండి, మా బాధనాలకు ఏం తెలుస్తాయండి హెలికాప్టర్లో తిరిగే వారికి, మాతో పాటు ఆయనకు గుడుసుండా గుడుసు మునిగిపోయి ఎవరికి ముఖ్యమంత్రి గారు కట్ట, ఆయన కూడా చొక్కా లేకుండా నాలాగుంటే అర్థమవుతుందండి నా బాధ అంటున్నాడు అతను. టీవీడియో రికార్డ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు చూసే ఉంటాడు బాబు, అంటే నీకులాగా నాకు చొక్కా లేకపోతే కానీ నీ బాధ నాకు అర్థం కాదనమాట అదనమాట. నిజమేనండి, మనుషులందరికీ ఇదే బాధ. అందుకే చూడండి పాప, మన భక్తులు పాటలు పాడుకున్నారు వాళ్ళు ఏమన్నగా నేను కొంచెం గుర్తు చేస్తాను అంతే. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ నా పోట్లేని పడుతున్నాను, నీకు బాధే ఉంది లేవయ్యా అని పాడాడు భక్తుడు పాపం. ఆ భక్తుడికి నా వందనాలు. నిజమే మరి, ఎలా తెలుస్తుందండి బాధ, మనిషి పడే కష్టాలు, మనిషి పడే బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, లోటుపాట్లు తెలియాలంటే దేవుడు నరుడైపోవాలి, అప్పుడు తెలుస్తుంది. అలా అయిపోయాడు నేను నమ్మిన దేవుడు, నా కష్టాలు తెలుసుకోవడానికి, నా పాప బంధకాల నుంచి నన్ను విడిపించడానికి, నన్ను ఈ పాపిష్టి లోకంలో నరకాగ్నిలో కూరుకుపోతుండగా చేపట్టి లేవనెత్తడానికి అవసరమైతే నా కొరకు తన రక్తాన్ని చిందించడానికి తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి నా దేవుడు నా కొరకు దిగొచ్చాడు. వేసవకాలం ఎండ మండిపోతుంది, మీ గొంతు ఆరిపోయింది, మా ఇంటికి వచ్చారు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చాను, ఏమంటారమ్మా నన్ను మీరు, దేవుళ్ళలాగా ఇచ్చారండి అంటారే దేవుడినే. ఎక్కడో బస్టాండ్లో చిక్కడిపోయారు, దానికి ఖర్చులు లేవు, వెనక్కి రాలేకపోతున్నారు, నేను తెలుసుకున్నాను ఏంటమ్మా ఇక్కడెక్కడ తిరుగుతున్నామంటే ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవండి దొంగడదు బేసేడండి అన్నారు. పోనీలమ్మా 100 రూపాయలు తీసుకెళ్ళాను అన్నప్పుడు ఏమంటారు నన్ను, దేవుళ్ళలాగండి రాజు గారు అండి అక్కడ కనిపించారండి, అంటే దేవుడినే 100 రూపాయలకి వందిస్తే దేవుడు, గిన్నెడు జన్నెళ్ళిస్తే దేవుడు, పప్పు దినుసులు ఇస్తే దేవుడు, జత బట్టలు ఇస్తే దేవుడు, అన్నీ దేవుళ్ళే మనకి. మరి నీకోసం ఆయనే సాక్షాత్తు వచ్చేసాడు, ఆయన దేవుడు అని చెప్పుకోరేటండి బాబు, నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చేసాడు ఆయన, నీకు బదులు మరణించడానికి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఏమనాలి, మనకి యాక్సిడెంట్ అయిపోయి రక్తం అంతా నేల నలిగిపోతే ఎవరైనా రక్తం ఇస్తే దేవుళ్ళలాగా వచ్చి కాపాడేటండి అంటాం మనం. ఎంతో ఇవ్వడం మరలా, ఎక్కువ ఇస్తే నీరసం వస్తుందని కొద్దిగా ఇచ్చి జ్యూస్ తాగి వెళ్ళిపోతుంటాడు. ఒక్క చుక్క కూడా రక్తం ఉంచుకోకుండా సమస్తాన్ని దారబోసాడు కదమ్మా మన కోసం. ఆయన ఎవరు, దేవుడు. ఆయన ఎవరు, దేవుడు. దేవదూతే పరలోకం నుంచి వచ్చి మనుషులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం అంటున్నారు. ఎవరికట, మనుషులందరికీనట, అంటే మనుషైన వారందరికీ కూడా సంతోషమే. నిన్ను కాపాడడానికైన దిగొచ్చాడు, నిన్ను రక్షించడానికైనా దిగొచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడమ్మా, ఆకారం అంది ఎలా కనబడుతున్నాడైనా మనుషుడు, ఎలా కనబడుతున్నాడైనా మనుషుడు. ఏమండి, చిత్రకారులకి శిల్పకారులకి అందరికీ నా వందనాలండి. ఏ ఆకారాన్ని చెప్పినా మనిషి ఆకారంలో చెక్కుతుంటారు వీళ్ళు, ఏ ఆకారాన్ని చెక్కినా ఏ ఆకారంలో చెక్కుతారమ్మా. ఎందుకంటే మరి ఆయన మనుష్యాకారంలో వచ్చాడు కదా, ఈ ఆకారాల్లో ఆయన ఆకారం ఏంటో తెలియకుండా అన్నాడనమాట. కనిపెట్టడం కష్టమైపోతుందండి ఇప్పుడు కదా. అందుకే దేవుడు గుర్తు చెప్పాడు, ఆయన ఎవరో తెలుసా, ఇమ్మానుయేలు, భాషాంతరమున దేవుడు మీకు తోడు, ఇమ్మానుయేలు. ఈ లోకానికి ఆయన వస్తాడు, పట్టుకోండి మీరు, గుర్తుపట్టండి. ఏంట గుర్తు, ఆయన కన్యకకు పుడతాడు. ఎవరికి పుడతాడు, ఆయన కన్యకకు పుడతాడట, కన్యకకు పుడతాడట. ఏ కన్యకైనా కంటదండి బిడ్డని, కానీ కన్యకకే పుడతాడు ఆయన. ఇది గుర్తు, ఇదొక సూచన, ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి, మనుషులందరూ తెలుసుకోవడానికి గుర్తుంది. చాలామంది ఏమంటారు, కన్యకు పుట్టడం ఏంటండి, కన్యకు పుట్టడం ఏంటండి, మట్టి తీసి మనిషిని చేస్తే మాత్రం అడగడు, పైగా అంటాడు మట్టి కదండి శరీరం ఏముందండి అంటాడు. మళ్ళా కన్యకకు పుట్టాడు,
అది దేవుడు చెప్పిన గుర్తు. కన్యమైన గర్భవాసమున ఈ లోకానికి అరుదించాడు మానవాళంతటిని రక్షించే రక్షకుండు. అందుకే పరలోకము నుంచి దేవదూత గణంబులు దిగి పాడి స్తుతించి కొనియాడుచున్నారు. ప్రేమిన వరలారా, సామాన్యుడు అనుకుంటున్నారా ఏంటి? యేసుక్రీస్తు వారంటే నీ కష్టాలన్నీ ఎరిగినవాడు, నీ భారమంతా భరించేవాడు, ప్రయాసపడి భారమును మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే నీ భారం నేను మోస్తానని ధైర్యంగా చెప్పిన దేవుడైనా, ధైర్యంగా చెప్పిన దేవుడైనా. నీకేంటి కష్టం? ఈ కష్టానికి కింద తీసుకురా, ఈ కష్టానికి కింద పెట్టు, ఈ కష్టానికి కింద చెయ్యి, ఏమీ అనలేదైనా. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పిన దేవుడైనా. చూడండి, ఎన్నో కళ్ళ ముందు అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడే వారి స్థానంలో వారి వ్యసనములను భరించి విడుదలనిస్తున్నారు. అందుకే చెప్పబడుతున్న లేఖన భాగం అదే, గుడ్డివారి కన్నులు తెరవజేయుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయబట్టుకున్నాను. ఎందుకట మానవాళి కొరకు ప్రేమైన వారు ఆధారం నమ్మాలి. మనిషి కొరకే నీ లోకానికి వచ్చాడు, మనిషి కొరకే నీ లోకానికి వచ్చాడు. ఆకాశమును సృజించి విశాలపరిచి భూమిని అందలి సమస్తమును మన కొరకు పరచి మన ప్రాణములను మనకు జీవాత్మ అనుగ్రహించిన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దారి తప్పిపోయిన మన కొరకు మన తిరిగి ఆయన చెంతకు చేర్చడానికి లోకానికి దేవుణ్ణి నరుడుగా చేసి పంపించారు. నరుడే ఆయన దేవుడు, దేవుడైన ఏ దేవుడు నరుడు కాదు, ఏ నరుడు దేవుడు కాదు, కానీ ఈయనే దేవుడైన నరుడు, నరుడుగా మారిన దేవుడు. అదేన గొప్పతనం. ఎందుకు ఇంతమంది ఆయన వెంట వెళ్ళిపోతున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆయనలో ప్రత్యేకత ఉంది. ఆయన అందరిలాంటి వాడు కాడు. 10,000 మందిలో అతికాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, విశిష్టమైనవాడు అండి. నేను మారింది మొదలు, ఇక మరొకరిని అతనికంటే గొప్పవాడిని చూడలేదు. నేను చూసుంటే ఇక్కడ ఎందుకు ఉంటాను చెప్పండి? అప్పుడే విడిచిపెట్టేద్దు. నువ్వు చూడలేదు, చూడ అబ్బోను. అంత గొప్ప దేవుణ్ణి కనుగొన్నాను నేను, అంత గొప్ప దేవుడు. మనిషి కొరకు ప్రాణం పెట్టడానికి నరునిగా జన్మించిన దేవుడు ఆయన. ఆయన పుట్టటం ఏంటండి? అసలు ఎవరి కొరకు? మన కొరకు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. ప్రేమిన వాళ్ళారా, ఇదిగో క్రిస్మస్, ఆయన పుట్టాడు మీ కొరకు. పుట్టాడు ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోతుంది ఆయన పుట్టి, కానీ ఇప్పుడు కూడా ఎందుకు జరుగుతుందో తెలిసే కార్యక్రమం మీ హృదయాల్లో పుట్టాలి. ఇప్పుడు ఆయన, మీరు ఆయన వారైపోవాలి. మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు. చూడండి, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయము పదమూడవ వచనంలో చూడండి, అతడు ఇలాగో చెప్పాను, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా? యెషయా గారి మాట, మీరు దేవుణ్ణి కూడా విసిగిస్తారా? మనుషులు విసిగించడం చాలదా? అంటే దేవుణ్ణి ఎప్పుడు విసిగిస్తాం చెప్పండి? దేవుణ్ణి ఎప్పుడు విసిగిస్తారండి? చాలామంది విసుగుపోతూ ఉంటానండి, చెప్పలేక అంతే కదండి. రైల్వే స్టేషన్లో చూడాలి, అంత వచ్చేస్తుందో మనకి. ఎందుకంటే 4 బోగీలు 4 రైళ్లు వెనకాల మనం ఉంటాం, ఎదురే వాళ్ళు ఉంటారు. ట్రైన్ వచ్చేస్తుంది, ఎక్కడున్నాం, ఇక్కడే ఉన్నాం, పక్కనే ఉన్నాం, ఏదో ఈ నెంబర్ దగ్గర ఉన్నాం, ఈ స్పిన్ చేస్తాం, నువ్వు ఎక్కడున్నావు చెప్పకుండా సరిగ్గా.
పక్క ట్రైన్ మాకేమీ వినపడదు. అంటే కనుగొనలేకపోతే విసుగు వచ్చేస్తుంది ఆ మనిషికి. ఎంత ఇప్పుడు దేవునికి ఎందుకు వచ్చేసింది విసుగు? కనుగొనలేకపోతున్నారు దేవుణ్ణి. మనుషులను విసిగించడం చాలా అనుకుంటుంది, దేవుణ్ణి కూడా విసిగిస్తారా మీరు? అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఏదో చేసేది ఏదో గొప్ప అనుకుంటారు. నువ్వు చేసేది అంటే చెప్పమంటారు ఒక మాటతో, నువ్వు దేవుణ్ణి విసిగిస్తున్నావు, దేవుణ్ణి విసిగిస్తున్నావు. మనకు మామూలుగానే విసుగొచ్చేస్తుంటారు. పెద్దల పేరు తిరగమండి పాపం వాళ్ళకి చెప్పలేరు కదా. మనం కష్టతరమైన పేరు పెట్టేసిన కొంచెం చెప్పగలరండి, అది చెప్పకపోతే వాళ్ళు సరిగ్గా చెప్పించి విసుగొచ్చేస్తుంటారు. మనకి నీకు తిరగదు అంటుంటాం మనం. ఒక పేరుని చెప్పించడానికి అలా తీసుకొస్తుంటే దైవము కాని దాన్ని దైవం అనుకుంటే దేవుడు విసుగు చెందుతున్నారు నీ విషయంలో. ఇప్పుడు ఏంటి విసుగు చెందినని ఏం చెప్తున్నారు తెలుసా? నీకు ఒక సూచన ఇస్తున్నాను చూడు, నీకు దేవుని గురించి చెప్పగలిగిన వాడు, నిన్ను దేవుని చెంతకు నడిపించగలిగిన వాడు, ఈ లోకంలో దేవుడైన వాడు నరుడుగా పుట్టబోతున్నాడు. ఆయనే చెబుతాడు, ఆయనే చేరుస్తాడు నిన్ను. ఆయన ఎవరు చెబుతున్నారు? ఆయన కాబట్టి ప్రభు తానే ఒక సూచన నీకు చూపు. నువ్వు విసిగిస్తున్నావు కదా, నీకు ఒక సూచన చూపు. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. కన్యక కుమారుని కంటుందట, పేరేమో ఇమ్మానుయేలు అని పెడుతుందట. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు పైన, దేవుడు మనకు ఎవరో తెలీదు, కానీ ఇతను పుట్టగానే దేవుడు మనకు తోడు. సార్ ఒక్క వచనం ఎంత మార్పు వచ్చిందో, ఎందుకంటే కన్యక కుమారుని కంటుంది. ఎందుకు దేవుడు మన కొరకు ఈ లోకంలో యేసుక్రీస్తువుని పుట్టిస్తున్నారంటే, మన విషయంలో విసుగు చెందాడు ఆయన. విసుగు ఏమంటే ఇస్రాయేల్ ప్రజల గురించి మీకు తెలియదు కాదు, ఐగుప్తు దేశం నుంచి కనానుకు నడిపించడంలో దేవుడే వారిని గద్దరక్కల మీద మోసుకొచ్చాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆకలేసిన వేళ ఆకాశం నుంచి దేవదూతల ఆహారాన్ని అనుగ్రహించి, నీళ్లు లేని సమయంలో బండ నుండి మధుర జలాలను రప్పించి, వేసిన బట్ట మాసిపోకుండా కాళ్ళ చెప్పులు అరిగిపోకుండా గద్దరెక్కల మీద మోసుకొచ్చి కంటికి రెప్పలా కాపాడిన కన్న తండ్రండి ఆయన. అనతి కాలంలోనే వారు చేరాల్సిన చోటుకి చేరిపోగానే ఆయన మరచిపోయారు. విసిగిస్తున్నారు, ఇప్పుడు కూడా చూడండి విసిగిస్తున్నారు, తెలుసుకోలేకపోతున్నారు రహస్యాన్ని, పట్టుకోలేకపోతున్నారు. నేను నిజం తెలుసుకోలేక దేవుణ్ణి 20 సంవత్సరాలు విసిగించాను, నేను 20 సంవత్సరాలు విసిగించాను. మరి మీరు, మీరు నీరు మీరు కాదు మీరు, మనం అందరము విసిగించాం, దేవుణ్ణి విసిగించాం. ఇందుకు దేవుడు ఏమంటున్నారు తెలుసా? సరే నేను ఈ విషయంలో కోల్పడలేదు, మీకు ఒక సూచన చూపుతున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయన మీకు చెబుతారు అసలు విషయం. ఆయన ఎందుకు వస్తున్నారు ఈ లోకానికి? మార్గం తప్పిపోయిన మనలను సరైన మార్గంలో నడిపించడానికి. ఎవరా కన్యక? మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. చూసారా అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడిన అర్థం. ఈ కుమారుడి పేరేంటి చెప్పండి? దేవుడు నీకు తోడు. అప్పటి వరకు దేవుడు నీకు లేడు, ఇప్పుడు దేవుడు నీకు తోడు. ఆయన నమ్మితే దేవుడు నీకు తోడు, నమ్మకపోతే దేవుడు నీకు లేడు. అంతే, నువ్వెందులో ఉన్నా సరే దేవుడు నీకు లేడు, నమ్మితేనే దేవుడు నీకు తోడు. బైబుల్ చెబుతుంది, నేను చెప్పట్లేదు కోపంగా చెప్తున్నాను, బైబుల్ చెబుతుంది.
ఎందుకంటే నువ్వు దేవుని విసిగిస్తున్నావు. నీ కొరకే రక్షకుడు ఉదయించాడు. ఆయన ప్రభువైన క్రీస్తు, ఆయన పేరే దేవుడు నీకు తోడు. ఆయన పేరే దేవుడు నీకు తోడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నమ్మితే చాలు, మన బ్రతుకులు ధన్యమైపోతాయి. ఆయనే చెప్పాలి, మానవాళి అంతటికీ ఆయనే చెప్పాలి. ఆయనే పాప విముక్తులను చేయాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరిని రక్షించడానికండి? ఒక ఆయన అంటున్నాడు అనుకో, మీ దేవుడు పాపులను రక్షిస్తాడా అంటున్నాడు. ఏ మరి మీ దేవుడు? మా దేవుడు పుణ్యాత్మను రక్షిస్తాడు. ఇక పుణ్యాత్మను అతను రక్షించేదేముంది? అంటే ఎలా ఉందంటే, గుంట్లో పడిపోయిన పైకిలో వెళ్తాడా? మా దేవుడు అలా పైన ఉన్నోనే పైకిలో వెళ్తాడు. అంటే పైన కింద దొరికిందనమాట. ఏమంటే ఏ మనిషికి అవసరం అండి దేవుడు చెప్పండి? ఏ మనిషికి అవసరం దేవుడు? రత్నాకర్ గారేనండి ఉన్నారండి. ఆయనకి అసలు దేవుడు అంటే అవసరం లేదండి. అసలు నమ్మి క్యారెక్టర్ కాదండి ఆయన. వాళ్ళ ఇంటికి ప్రార్థనకు రాలని కూడా భయపడుతుండేవాడు తెలుసండి. చూడండి చక్కగా ఇద్దరు అన్నదమ్ములు ఒక రక్షణలో వచ్చేసారు, ఇంకొకరు సిద్ధంగా ఉన్నారు మార్పు కొరకు. ఇప్పుడు ఏం కావాలి వారికి? దేవుడు అవసరమయ్యాడు. అప్పటి వరకు దేవుడు అవసరం లేడు. దేవుని అవసరత నీకు అర్థమైతే దేవుడు నీకు తోడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు మరణానికి వెళ్ళిపోతున్నా సరే, పట్టుకుంటాడు ఆయన అంతే. ఆయన నేను చెప్పేదే ఉంది, పెద్ద పెద్ద హాస్పిటల్లో డాక్టర్లే చెబుతున్నారు ఆపరేషన్ చేసి సీరియస్ కుట్లేసిన తర్వాత మేము చేయగలిగినంతా చేశాం. ఆ తర్వాత పైవాడదా ఏం చెప్పి అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎవరన్నా పైవాడు చెప్తే బాగుండు కదా, ఆ పైవాడదా ఏం చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. ఒక నిమిషం ఉండడం వీళ్ళకి తెలియక పైవాడు అన్నాడు ఎవరై ఉంటారు. వెతుక్కునే లోపులోనే గండం గట్టెక్కిపోతుంది, వెళ్ళిపోతున్నారంతే. ఈయన్ని కూడా డాక్టర్ పంపింగ్ చేశారండి పో, ఎందుకని ఆ పైవాడిని వెతుక్కుని రండి. కరెక్ట్గా పట్టుకున్నాడు ఆయన, కరెక్ట్గా పట్టుకున్నాడు ఆయన. నాకు కావాలండి అన్నాడు ఆయన. కావాలా అని అంటాడు ఆయన. కావాలి నాకు అన్నాడు ఆయన. అయితే నువ్వు నాకు కావాలన్నాడు ఆయన అంతే. మరణ సయ్య మీద నుంచి దేవుడు లేవనెత్తారు. ఇది సజీవ సాక్ష్యం. ఎవరిని ఎంతవరకు చెప్పారు? క్రిస్మస్ కదా మీ ఇంట్లో అడిగాను. ఈ వీధి, ఈ వీధి, ఆ వీధి, అన్ని వీధులు అంటున్నాడు ఆయన. ఎందుకంత ఆసక్తి? దేవుడు నన్ను రక్షించాడు, నా హృదయంలోనికి వచ్చాడు ఆయన. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. మాలో ఏమీ లేదు, శక్తి అంతా ఆయనలో ఉంది. ఆయన నువ్వు హత్తుకుంటే నిన్ను బాగు చేస్తాడు. ఆయన నువ్వు కావాలనుకుంటే నిన్ను కాపాడతాడు, నీకోసం ప్రాణం పెడతాడు. ఏ ప్రేమ అండి! ఆ కఠిన బండ హృదయాన్ని బదలగొట్టింది. ఇంకెవరి గురించి చెప్పిన విండి ఆయన, నీకోసం చనిపోయాడయ్యా ఆయన అని చెప్పగానే ఆయన నాకు కావాలన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే మన కోసం వచ్చాడు. ఆయన ఈ లోకంలో బ్రతికిందే మనం ఎలా బ్రతకాలో చూపించడానికే బ్రతికాడు. ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది మనం ఎలా వెళ్ళిపోతామో చెప్పడానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆయన మరణం మనకు ఆధారమై ఉంది ప్రేమిన వల్ల. ఆయన మరణానికి ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మనకి మరో జీవితాన్ని సూచిస్తుంది. అడుగడుగున ఆయన జీవితమే మన జీవితాలకు అర్థం పడుతుంది, మనం ఏమవ్వబోతున్నామో చెబుతుంది. ఏమండి, గురి గమ్యం లేకుండా లేం మనం ఇప్పుడు. ఈ క్షణం మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తానో చెప్పగలను నేను, ఎందుకంటే ఆయన చెప్పాడు నాకు. ఆధారం ఏంటి ప్రభువా? నేను తిరిగి లేస్తున్నానా, నిన్ను లేపుతాను అన్నాడు ఆయన. ఇంకా ఆయన నమ్మకపోతే ఇంకెందు? మన వాళ్ళు చాలామంది అండి, మా తాతయ్య గారు మొదట్లో అంటుంటేవాడండి. ఏమన్నా తెలుసా, ఏమో చచ్చిపోతే ఏమవుతాము ఏమవుతాము అనేవాడు ఆయన. కాక అవుతానేమో అనేవాడు ఆయన. జంతువు అవుతామేమో, మళ్ళీ మనసు అవుతామేమో, ఏమో ఏమవుతామో అనేవాడు ఆయన. ఆయన మామూలుడు కాదేనా? చాలా విషయాలు ఎరిగినవాడు, చాలామందికి నేర్పినవాడు ఆయన.
అప్పుడు మేము వెళ్ళి, తాతయ్య నువ్వు దేవుడిని నమ్ముకుంటే దేవుని జంతకి వెళ్తావు, పరలోకంలో ఉంటావని కానీ నమ్ముకున్నాడు. మేమిద్దరం ఒకేసారి బాప్తిస్మం పొందాం. ఆయన వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. ఆయన బ్రతుకుండగానే నమ్మేశారు. ఏమని తెలుసా, నేను మరణిస్తే ప్రభువు చెందకి వెళ్ళిపోతానని. అదండి గొప్పతనం అయింది. చూసారా, నమ్మిన ప్రతి ఒక్కరి గురదే. ఎక్కడి నుంచైతే త్రోవ తప్పిపోయామో అక్కడికి ఎలా వెళ్ళిపోతాం తెలుసా మనం? ఆయన నమ్ముకున్నట్టు ద్వారా వెళ్ళిపోతాం. ఎందుకని ఆయన అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి యొద్దకంటే స్వర్గం, నిత్య జీవం. అందరు ఆశ అదేనండి, అందరు ఆశ అదేనండి. మరి పేపర్లో చూడండి, మీరు కావాలంటే మన వాళ్ళు ఏమి రాస్తారు, పరలోకపు పిలుపు. ఏంటి పరలోకం నుంచి పిలుపు మన వాళ్ళకి? చాలామంది ఎవరు స్వర్గస్థులైరి, ఏమైరమ్మా అంటే ఇక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోవటం, ఇంక మధ్యలో ఏం లేదన్నమాట. నో కాదు, తీసుకెళ్ళేది ఆయన. ఆయన మనకు మార్గం, ఆయన మనకు జీవం, ఆయన మనకు సత్యం. సత్యం నీ పాప బంధకాల నుంచి నిన్ను స్వతంత్రం చేస్తుంది. ఆయన నీకు మార్గం, నిత్య జీవానికి చేరుస్తాడు. ఆయన నీకు జీవం, నీలో పునరుజ్జీవాన్నిచ్చి ఆయన జీవింపజేస్తాడు. ఈరోజు ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఒకటే చెప్పగలను, ఆయన మీ కొరకే పుట్టాడు, ఆయన మీ కొరకే వచ్చాడు, ఆయనే మీ జీవితాలను ఉద్ధరించగలడు. ఇంకేం చెప్పినా దేవుని గురించి ఏం అర్థం కాదు మనిషికి. దేవుని గురించి ఏం అర్థం అవుతుంది చెప్పండి, ఎలా తెలుసుకుంటాం చెప్పండి. నేను ఆకాశమును సృజించి విశాలపరిచానంటే, ఇప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో అన్నీ తెలుసుకున్న తర్వాత దేవుడు ఏంటో తెలుస్తుంది మనకి. మన వల్ల అవుతుందో తెలుసుకోవటం. శాస్త్రవేత్తలు కూడా దొరకట్లేదండి ఇంకా ఆకాశపు అంచు దొరకట్లేదట. ఇక దేవుడు ఎప్పుడు తెలుస్తుందానికి, పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు చాలామంది. అది జరగని పని. భూమిని గురించి ధ్యానించగలవా? అది జరగని పని. ఈ ప్రకృతిని గురించి వివరించగలవా? అది జరగని పని. ఆయన చేసిన కార్యాల్లో ఏది కూడా నువ్వు తెలుసుకోలేవు. నీకు వినబడుతున్నవి మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. మరి ఆయన గర్జనలు చేయు భీకరత్వాన్ని నువ్వు గుర్తించగలవా? తెలుస్తాడా ఆయన నీకు? తెలియడు. తెలుస్తాడా? తెలియడు. నీకు షార్ట్ కట్ ఒకటి చెప్పనా, షార్ట్ కట్ దేవుని తెలుసుకోవడానికి, యేసు క్రీస్తు. ఆయన నీకు అర్థమైతే అర్థమైనట్టు. కబీర్ దాస్ తెలుసు మన పిల్లలకి, పాఠాల్లో ఉంటాడు ఆయన, హిందీ పాఠాల్లో వస్తాడమ్మ కబీర్ దాస్. ఆయన ఒక ప్రశ్న వేశాడు, సమాధానం కూడా ఆయనే చెప్పాడు. ముందు ప్రశ్న చెప్పనా సమాధానం చెప్పనా? ప్రశ్న ఏంటంటే, నాకు దేవుడు గురించి చెప్పిన గురువు, ఆ దేవుడు నా కళ్ళ ముందు ఉంటే నేను ఎవరి కాళ్ళకు మొక్కాలి అన్నాడు ఆయన. మరి ప్రశ్న ఏమన్నారు దేశం, చెప్తారా సమాధానం? మళ్ళీ సమాధానం ఆయనే చెబుతూ, నేను గురువు పాదాలకే మొక్కాలి అన్నాడు. ఎందుకని, దేవుడు ఎవరో నాకేం తెలుసు, ఏం చెప్పాడు తెలుసుకున్నాను. అంటే దేవుడు గురించి చెప్పిన వాళ్ళు నువ్వు మొక్కాలన్నమాట. మరి ఎవరు చెప్పారు నీ దేవుని గురించి? ఆయనే. ఆయనకి తప్ప దేవుని గురించి ఎవరికీ తెలీదు. ఆయన అన్నారన్నమాట యోహాను సువార్త 18:18. యోహాను సువార్త 18:18 ప్రేమిన వర్లారు, ఎవడునో ఎప్పుడైనను దేవుని చూడలేదు, ఆ దేవుని రొమ్మును అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఇప్పుడు దేవుని గురించి ఎవరు చెప్పారట? యేసుక్రీస్తు. ఆయన అంటారు కదా, భూమి మీద ఎవనికి గురువు అని పేరు పెట్టవద్దు, నీ గురువు క్రీస్తే, నీ గురువు క్రీస్తే. ఏమండి, భారతదేశం గర్వించదగిన వ్యక్తి స్వామి వివేకానంద. ఎందుకంటే భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాల్లో ఆయన వివరించాడు. విదేశీయులు ఈయన అడిగారట, యేసు క్రీస్తు వారి గురించి మీ అభిప్రాయం ఏంటని.
స్వామి వివేకానందని. సాక్షాత్తు ఆయన గురించి వ్రాయబడిన పుస్తకంలో మాటలు ఇవి, జ్ఞానదీపం అనే గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. ఏంటంటే అప్పుడు ఆయన అన్నారట, యేసుక్రీస్తు వారు గనక ఉన్న దినాల్లో ఆ పాలస్తీనాలోనే నేనుంటే గనక నా గుండెల్లో ప్రవహిస్తున్న పవిత్రమైన రక్తాన్ని, అంటే గుండెల్లో ఫ్రెష్గా ఉంటుందన్నమాట, శరీరం అంతా వచ్చేటప్పటికి మళ్ళీ మళ్ళీ అవుతుంటుంది, గుండెను చీల్చి ఆయన పాదాలు కడిగేవాడిని అన్నాడు ఆయన. ఈనాడు ఆయన ఎందరో దేవుడిగా కొలుస్తున్నారు. ఆయన ఎవరి గురించి చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి. ఈ భారతదేశానికి స్వాతంత్రం గాంధీ మహాత్ముల వల్ల వచ్చిందని చెప్పుకుంటాం మనం. ఎలా వచ్చింది? అది యేసుక్రీస్తు వారి మాట వల్ల వచ్చింది. నీ కుడి చెంప మీద కొట్టి వనతొట్టిన ఎడమ చెంప కూడా అహింస పరమో ధర్మ అన్నాడు గాంధీ గారు. ఎక్కడది అది? యేసుక్రీస్తు వారు. గాంధీ గారు ఏమన్నాడు తెలుసండి? ప్రపంచమంతా శాంతియుతంగా, యుద్ధాలు లేకుండా, మారణదయాలు లేకుండా, మారణ ఆయుధాలు లేకుండా అందరూ సశశ్యామలంగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించాలంటే ఏం చేయాలి అని అడిగితే గాంధీ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రపంచాన్నంతటిని ఒక చోటకి చేర్చి ప్రపంచ అధినేతలందరినీ, అందరి చేతులకి మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఇవ్వాలన్నాడు ఆయన. అదే ప్రసంగం తెలుసా? కొండ మీద ప్రసంగం. కొండ మీద కూర్చుని ప్రభువు చెప్పిన ప్రసంగం అది. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. చూసారా? ఇలా మొత్తం అంతా చూడండి, అధ్యాయం అంతా చాలా అద్భుతం. గాంధీ మహాత్ముడు ప్రతిదినం చదివేవాడటది. ఆయన తెచ్చిచ్చిన స్వాతంత్ర భారత భూమిలో బ్రతుకుతున్నాం కానీ ఆయన చెప్పిన మాట వినం మనం. విన ఎందుకింటాం చెప్పండి? గాంధీ గారిని ప్రతిరోజు అమ్మేసుకునే టైప్ మనం. భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటేనండి, గాంధీ గారి బొమ్మ నోటి మీద ముద్రించింది. ఎందుకు తెలుసా? పొరపాటు పనులకి గట్ట ఉపయోగించే ముందు ఆ బొమ్మ చూసినా మారు మనసు వస్తుందని. ఆ బొమ్మ చూసినా ఒక సిగరెట్ పెట్టికి ఇచ్చేయాలనుకోండి, ఎవరిని ఇచ్చేయాలి? ఇప్పుడు గాంధీ గారిని ఇచ్చి మరీ సిగరెట్ ఏం కొనుక్కోండి చెప్పడానికి మనసు మార్చుకుంటామేమో. నేను మార్చుకుంటున్నారా? ఒక మందు బోట్లు కొనాలనుకోండి, ఎవరిని ఇచ్చేయాలి? ఇప్పుడు మద్యపానం నిషేధించండి అన్న ఆయన ఇచ్చేయాలి. ఇప్పుడు దేనికైనా సరే ఆయన ఇచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ దేశభక్తి, ఆగస్టు 15 అక్టోబర్ 2 వచ్చిందనుకోండి, ఆయన విగ్రహాలను తెల్లగా కడిగేసి పూలు దండలు వేసేసి ఎంత ఆరాధన చేస్తారు. అంత గౌరవం ఉన్నప్పుడు నీ జేబులో ఉన్న నోటు మీద కూడా ఆయన ఉన్నాడు కదా, నీ జేబులో ఉన్న నోటు మీద కూడా ఆయన ఉన్న గౌరవించగలుగుతున్నావా? గౌరవించలేము. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన భారతదేశ జాతి పితామహుడు అని పేరు పెట్టుకున్నారు, మరి గౌరవిస్తున్నారా? ఆయన గౌరవించడం అంటే నువ్వు యేసుక్రీస్తుని గౌరవించటమే. ఎందుకంటే ఆయనే యేసుక్రీస్తు వారి గురించి గొప్పగా చెప్పాడు. ఆయన ఆయన సిద్ధాంతాలన్నీ యేసుక్రీస్తువే. ఆయనే కాదు, ఎందరో ఉద్దండులు, ఒక అబ్రహాం లింకన్, నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా, ఒకరా ఇద్దరా నెపోలియన్, ఎందరో మహామహా నాయకులు యేసుక్రీస్తు వారి మాటలను మార్గదర్శకంగా తీసుకున్నారు. ఈరోజు ఈ గల్లీలో ఉన్న మనకి ఎలా ఉంటాయి? యేసుక్రీస్తు నాకు చెప్పుకో అంటాం మనం. నీకు తెలిసి అంటున్నావా తెలియక అంటున్నావా నాకు పెద్ద డౌట్ నీ మీద. అసలు నీకు తెలిసి అంటున్నావా తెలియక అంటున్నావా నాకు చెప్పకని. ఎందుకంటే నీకు నీకులాగే నీవు అన్నాను మొదట్లోనే. తీసాయి బైబిల్ గ్రంథం నా దగ్గర పెట్టుకో, నాకు చెప్పుకో అని. ఒకసారి చదివిన తర్వాత అర్థమైంది మరి. నువ్వు కూడా చేసి చూడొచ్చు కదా ఒకసారి. నా సజెషన్ ఇది, తెలియనప్పుడు అలాగే మాట్లాడతాం, తెలిసి మాట్లాడమని. ఎవరైనా ఎవరినైనా అంటే ఈ ప్రాంతాలు ఎవరైనా నాకు చెప్పకండి, నాకు ఇష్టం ఉండదండి, నాకు అసహ్యం అండి అన్నారనుకోండి, బైబిల్ గ్రంథం నా గ్రంథం ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. చదివేసిన తర్వాత ఏ విషయాలు తప్పులు ఉంటే నాకు చెబితే మేమిద్దరం కలిసి
మీ అందరినీ నరకాన్ని తీసుకెళ్ళిపోవడం, అంతే మరి డ్యూటీ. ఎవరైనా సరే ఈ గ్రంథాన్ని తాకి చదవటం ప్రారంభిస్తే సరెండర్ అయిపోవలసిందే, సరెండర్ అయిపోవలసిందే. సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఎవరు? ఉత్తమ ఉపాధ్యాయుడు, గొప్ప గురువు ఆయన. ఎప్పుడమ్మా మీకు సెలవు? ఇప్పుడు టీచర్స్ డే సెప్టెంబర్ 5 ప్రత్యేకించి ఆయనకు ఒక దినాన్ని పెట్టేశారు, ఒక రోజు కేటాయించారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయుడు. ఆయన అంత గొప్ప ఖ్యాతి గడించాడు. ఆయన ఆయన శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, తమిళియన్ బ్రాహ్మణ్, సుధాకరన్ పిల్లై అతని పేరు. అతడు ఒకరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, గురువర్యా నాకు ఒక ఉత్తమ గురువుని పరిచయం చేయండి అని అడుగుతాడు. నా జీవితాన్ని మార్చుకోవాలనగానే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయనతో పాటు కూర్చుని, నువ్వు కాఫీ తాగుతుండు, నేను నీకు గురువుని తీసుకొస్తానని లోపలికి వెళ్ళి ఒక చిన్న పుస్తకం తెచ్చి ఇచ్చాడు. ఆ పుస్తకం చూడగానే సుధాకర్ పిల్లే గారికి, ఆ బ్రాహ్మణికి చాలా కోపం వచ్చేసింది. ఏంటి గురువుగారు ఈ పుస్తకం నా చేతికి ఇచ్చారు అన్నాడు ఆయన. ఏ ఎందుకు అంత కోపపడ్డాడు అనుకుంటున్నారు? అది బైబిల్, అది అది బైబిల్, అది ఇది మంద కాదు కదా అన్నాడు. తొందరపడుకు సుధాకర్, ఒక్కసారి చదువు, నీకు గనక గురువు దొరక్కపోతే మళ్ళీ రా నా దగ్గరికి, మళ్ళీ రా చదువు అన్నాడు. పెద్ద ఆయన మీద గౌరవంతో ఇంటికెళ్ళి చదివాడట. మళ్ళీ రాలేదు. అంటే ఎవరు దొరికారు? గురువుగారు దొరికారు. ఎవరా గురువు? యేసుక్రీస్తు. తర్వాత తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. తాను ఒక సువార్థికుడైపోయాడు. ఎన్నో చెరసాల్లోకి వెళ్ళి అనేక మంది మార్పులు ఉన్నాయాడు. తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అంకితం చేశాడు, అంకితం చేసుకున్నాడు. అందరికీ పెద్ద డౌట్ ఏంటంటే నా మీద ఇంతలాగా నెగిటివ్ పొగలు చెప్తున్నాడు అంటే ఎవరో ఏది ఇస్తున్నారనుకుంటున్నారు. మన అంటున్నారంట వీధిలో పాపం, మాకు తెలుసు ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నారట. ఈయనగాని తెచ్చిస్తున్నాడేమో మీ అందరికీ డౌట్ అంతేనా? ఏం లేదు, వాళ్ళ మంచోళ్ళు లేవు, మళ్ళీ తెలుసండి నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది. నాకు ఎక్కడి నుంచి పైనుంచి వస్తుంది మీ పాస్టర్ గారికి అన్నారట. ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కరెక్టే, పైనుంచే వస్తుంది. ఏ పైనుంచి? సర్వోన్నతుడైన దేవుని అతని నుంచి దిగి వస్తుంది మనకు సహాయం. మనకు బాధ ఏముంది చెప్పండి? పైనుంచి వస్తుంది అంటే ఏదోటి వస్తేనే కానీ ఇలా ఉండడం అంతే కదండి. ఇంత పని చేస్తున్నాడు, లేకపోతే రాత్రి పగలనక దేవుడు దేవుడు అంటున్నాడు, మాతో కలటలేదు, ఏంటి సంగతి అంటే ఏదో వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. నాకేదైనా వస్తే నిన్న అలా ఎందుకు ఉంచుతాం, నీకు ఎంత కొంత ఇచ్చి నా దాంట్లో కలిపేసుకోనంటే అంతేనండి. మరి జనాన్ని చూపించుకోవాలి కదా నేను, అవసరమైతే నీతో పాటు ఒక సెల్ఫీ దిగుతాను, ఇదిగో ఇతను కూడా నేను మార్చాను, నా కోసం పంపండి అని అడుగుతాను. నీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చాను నేను? ఈ మాలకొండ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడండి, నన్ను ఇంటింటికి వెళ్ళి అందరినీ మార్చేస్తున్నాడు అన్నాను నన్ను. నేను అటు ఇంటింటికి తిరిగేసానట. ఏమన్నా ఎంతమంది ఇంటికి వెళ్ళిపోయానండి నేను అంటే, రేపు పొద్దున్న ఇంటింటికి వచ్చినా కూడా నా మీద కొత్త నేరం ఏమి ఉండదు, ఆల్రెడీ పడిపోయిన నేరమే. అంతేనా, అన్ని మార్గాలు అలా తెరుచుకుంటుంటాయి నాకు. ఇప్పుడు మళ్ళా వెళ్ళి మా ఇంటింటికి తిరుగుతున్నాడంటే ముందోసారి చెప్పారు కదా ఈ కంప్లైంట్ అంటారు వాళ్ళు. పోయిందేముంది, ఏంటి ఆసక్తి, ఏంటి ఆశ, ఎందుకు ప్రకటిస్తున్నాం, ఏంటి గొప్పతనం, దీంట్లో ఏముంది? బ్రతుకులను బాగు చేసుకునే మార్గం ఉంది, జీవితాలను సరిచేసుకునే ఏకైక మార్గం ఇది. యేసుక్రీస్తు ఒక మతం కాదు, యేసుక్రీస్తు ఒక కులం కాదు, యేసుక్రీస్తు ఒక జాతి కాదు. సమస్త మానవాళి కొరకు పరలోకం నుంచి ఏతించిన దేవసుతుడు, మనందరి కొరకు దిగివచ్చిన మనుష్యాకారంలో కనబడుతున్న మహాదేవుడు ఆయన. ఆయన అంగీకరించటం అంటే మతం అనుకుంటున్నారేటి, మార్పు, మార్పు. మీరేం చేస్తుంటారు? సమాజాన్ని మారుస్తుంటారు. చాలామంది పెద్ద పెద్దలను చూస్తుంటారు, పాపం ఈదర్ల మీద కూర్చొని పిల్లల్ని కూర్చోబెట్టుకుంటుంటారు, ఎలా చెడిపోలో చెప్తారో ఏంటో మనకు అర్థం కాదు. ఎంత పెద్దవారైనా సరే
బుద్ధి కలిగి జీవించే మార్గం ఇది. మార్గం మా దగ్గరికి కొన్ని 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 విషయాలు వస్తుంటాయి, ఆయన ముందు మాట్లాడి ప్రార్థన చేయండి అంటుంటారు. ప్రార్థన చేయడం ఏంటమ్మ ఆయన ఒకసారి రమణ ఎందుకు మన రోజు చెప్తాం అంతే. ఏ బలహీనతనైనా విడిపించే శక్తి దేవునికి ఉంది. ఏ స్థితిలో నుంచి అయినా ఆయన మార్చుకుంటారు మనిషిని. నీ హృదయపూర్వకంగా ఈ రాత్రి ఆయన స్వీకరించు, ఈ క్షణం నుంచి నీ జీవితం మారిపోద్ది. మారిపోతుందంతే, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో జీవముంది, ఆయన వెలుగై ఉన్నాడు ఆయన. అవండి, యేసుక్రీస్తు వారిని పసిగుడ్డుగా ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకెళ్లారండి. అక్కడ తలపండిపోయిన ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఈ పసిగుడ్డుని చేతిలో తీసుకుని చాలా అద్భుతమైన మాట మాట్లాడతాడు. చూద్దారండి లూకా సువార్త, ఆయన సాక్ష్యం ఎలా ఉందో చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం ఆయన పేరు సుమయోను 25వ వచనం. యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడు భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఎవరిని ఎత్తుకుని? 8 రోజుల పసికందును యేసుక్రీస్తు వారిని ఎత్తుకుని ఆ పెద్ద ఆయన ముసలాయన గొప్ప సేవకుడు అంటున్న మాట నాథా. ఎవరట ఆయన? నాథా అంటే అర్థం ఏంటండి? నా భర్త. ఎవరట అంటే నా భారాన్ని భరించేవాడా, నాకు రక్షణ ప్రసాదించేవాడా అంటున్నాడండి. నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను. ఎవరిని చూసి? ఆయన రక్షణట, కన్నులారా రక్షణ చూస్తున్నాడట, కన్నులారా రక్షణ చూస్తున్నాడట. 8 రోజుల పసిగుడ్డును పట్టుకుని అంటున్న మాట, అన్ని జనులకు వెలుగుగా సమస్త ప్రజలకు రక్షణగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అదే నిజమైన క్రిస్మస్. ఇది అర్థమైతేనే నీకు క్రిస్మస్, లేకపోతే ఎందుకు? చూడండి ప్రేమిన వాళ్ళారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, బాతో చెప్తున్నాం, ఆయన అంగీకరించడం ద్వారా మీ బ్రతుకు మారుతుంది. ఆయన అంగీకరించట ద్వారా మీకు రక్షణ వస్తుంది, మీ ఆత్మనిచ్చి నరకానికి వెళ్ళిపోతుంది. ఆయన అంగీకరిస్తే మీ ఆత్మనిచ్చి జీవానికి వెళుతుంది. మీ పాపములకు బదులు సిలువ మ్రాను మీద వేలాడిన దేవుడు ఆయన, మీ కలుష్యములను కడిగి వేయడానికి తన రక్తాన్ని ధారబోసిన దేవుడు ఆయన, మిమ్మల్ని తనతో పరలోకంలో ఉంచుకోవడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన. ఇంతకంటే ఏ దేవుడు ఈ ప్రపంచంలో మనిషిని ప్రేమించేవాడు లేడు, లేడు. అంతగా ప్రేమించే దేవుడు ఆయన. ఏ దేవుడు ఏ మనిషి కొరకు ఏనాడు ప్రాణం పెట్టాడు? నా దేవుడు ప్రాణం పెట్టాడు. ఆ రక్తం నా కొరకు చిందింపబడిందని అంగీకరిస్తే నాకు రక్షణ వస్తుంది. ఇప్పటి వరకు నేను చీకట్లో ఉన్నానేమో, ఇప్పటి వరకు నువ్వు చీకట్లో ఉన్నావేమో, ఆ చీకటిని తొలగించే వెలుగాయనే, వెలుగాయనే. చూద్దాం యోహాను సువార్త ఒక మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు నీ మీద ఉదయించడానికి ఈ రాత్రి సిద్ధమవుతుంది.
నువ్వు ఆయన అంగీకరించగలవా, ఆయన స్వీకరించగలవా? ఏమండి ఈ పెద్ద ఆయనకి ఎందుకండి ఇప్పుడు అంత ఇక్కడ క్రిస్మస్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకుని మనందరినీ కూర్చోబెట్టడం ఎందుకు? ఆశ ఆయన మారాడు కదా, నా వీధి మారాలి, నా గ్రామం మారాలి. ఇంత గొప్ప రక్షణ నాకు ప్రసాదించిన దేవుడు అందరినీ రక్షించగలడు, అందరూ ఆయన చెంతకు రావాలి అనే ఆశ అండి అంతే. ఏముంది చెప్పండి, లేకపోతే ఎందుకు పెట్టాలి? ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉందండి. ఒకరోజు వీళ్ళ నాన్నగారు సత్యరాజు గారు ఆయన ఒంట్లో వాళ్ళదని చూడడానికి వచ్చాను నేను. ఆయన లేచి కూర్చొని కాళ్ళు అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి అంటున్నారు. అప్పటికీ ఏమీ తీసుకోవట్లేదట ఆయన, చాలా నీరసంగా ఉన్నారు. నాతో మాట్లాడుతూ నా పరిస్థితి ఎలా ఉందని అనలేదు ఆయన నాతోటి. అప్పటికే ఈయనకి ఒంట్లో బాగుకి ఇంట్లో గదిలో ఉన్నారు, కానీ ఈయనకి దేవుడు అంటే పడదు. మా అబ్బాయిని ఏదో విధంగా దేవుళ్ళకి నడిపించాలని అడిగాడండి ఆయన. మా అబ్బాయిని ఏదో విధంగా దేవుళ్ళకి నడిపించని అడిగాడు ఆయన. నాతో పాటు కొంతమంది సాక్షులు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ కన్న తండ్రికి ఎంత ఆశ అండి పిల్లల కోసం. ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఆశ నెరవేరుతుంది ఇప్పుడు ఈరోజు. రత్నాకర్ గారు కానీ బొజ్జుబాబు గారు కానీ చూసారా తండ్రి ఆశ ఏంటో తెలుసా? ఆ తండ్రి ఆశ నా బిడ్డలు ఎప్పటికీ క్రీస్తులోకి వెళ్ళకూడదని కాదు. నువ్వు మంచి తండ్రి అయితే నీ బిడ్డల గురించి అదే కోరుకుంటావు. నా బిడ్డల బ్రతుకు నాశనం అయిపోతుంది, ఈ లోకపు వ్యసనాల్లో పడిపోయారు, మరణిస్తే అగ్నిగుండం బాలైపోతారు, వారు ఎలాగైనా రక్షించబడాలి. ఆశ ప్రతి తల్లిదండ్రుల హృదయాల్లో ఉంటుంది ప్రేమిన వల్ల. ఆశ ఆ తండ్రి ఆశ నెరవేరింది, ఆయన ప్రభువు తెలుసుకున్నారు. మరి మన కుటుంబాలు ఎంతమందికి ఆశ ఉంది? ప్రభు నామకార్థంగా ఎరగొద్దు, మన వల్ల అవమానం జరుగుతుంది ఆయనకి. యథార్థంగా వాక్యం నన్ను బాగు చేయగలదు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నెమ్మదినిచ్చుచున్నది అని రాయబడింది వాక్యం కొరకు. ఎంత గొప్ప మాట! యథార్థంగా ఉండండి వాక్యంలో, ప్రభు మీ హృదయాల్లో పుడతారు. ఈ ప్రాంత ప్రజలందరి హృదయాల్లోనికైనా వస్తారు. ప్రార్థించండి, నేను పొందిన రక్షణ అనేక మంది పొందినట్లుగా, నేను పొందిన జీవం అనేకులు పొందినట్లుగా ప్రభువా వారందరినీ కనికరించండి, కృప చూపండి, వారి జీవితాల్లోనికి రండని ప్రార్థించండి. ఎవరి కష్టంలో, ఎవరి ఇబ్బందులు, ఎవరి చీకట్లో ఉన్నారో మనకు తెలియదు ప్రేమిన వరలారా. కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని అందరికీ అనుగ్రహిస్తారు. అలా అనుగ్రహించాలనే ఈ కార్యక్రమాన్ని ఈ కుటుంబం ఏర్పాటు చేశారు. అలా అనుగ్రహించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కుటుంబానికి ఏదో మేలు జరగాలని కాదు ఈ కార్యక్రమం, వారున్న ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, వీరందరూ ప్రభువును తెలుసుకోవాలి, వీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతి సమాధానం నెమ్మదితో జీవించాలి, ప్రతి ఒక్కరి జీవితాలు మార్చుకోవాలి, నిత్య నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలి, ప్రభు చెంతకు చేరిపోవాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే ఆ నిత్య జీవానికి రాగలరని చెబుతున్నా ఆ ప్రభు చెంతకు రావాలన్నది ఆశ. ఈ మాటలు చెప్పిస్తున్న వారైనా, చెబుతున్న నేనైనా, కూర్చున్న మీరైనా, మనందరి ఆశ ఇదే, మనందరి ఆశ ఇదే. మనం ఏమి దాచుకునే వారం కాదు ప్రేమిన వరలారా. మనం పొందిన ఈ భాగ్యం పది మంది పొందాలని ఆశపడుతున్నాం అంతే. ఇందుకొరకు మనకెవరు ఏమి ఇవ్వడం అక్కర్లేదు. ప్రభు అదే కోరుకున్నారు, నేను నిన్ను ప్రేమించి నా ప్రాణం పెట్టాను, నీవును నీ సహోదరులను ప్రేమించి ప్రాణము పెట్టబద్ధుడివై ఉన్నామని రాయించాడు ఆయన. ఆ మాటకి కట్టుబడే ఈ యుద్ధం, ఈ పోరాటం అనేక మందికి వివరించటం, ఈ మాటలు చెబుతుంటే చాలామంది ఉదయాన్నే ఏమంటారు తెలుసా, ఆ రాత్రి ఎలా చెప్పాడు అలా చెప్పాడు అని చెడ్డగా మాట్లాడేవారు ఉంటారు. ఎవరేం మాట్లాడుకున్నా కనీసం ఒకరిద్దరైనా ఈ మాటలను బట్టి హృదయాన్ని మార్చుకుంటారని ఆశ ప్రేమిన వాళ్ళారు. ఎందుకంటే నన్ను నిందించారు, మిమ్మల్ని నిందిస్తారని చెప్పాడు ఆయన. ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూనే ఉన్నాం. మమ్మల్ని కొట్టిన ఎవరిని ద్వేషంతో చూడం, వారి కొరకు ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తిట్టినా వారు మా తండ్రి బిడ్డలే, వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ శాంతి, ఈ సమాధానం,
ఏమంటే ఇవన్నీ మాకు దేవుడి నుంచి వచ్చినాయి ప్రేమల వరలారా. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మరొకరిని చెడిపోమని చెప్పేది కాదు, క్రైస్తవ్యం అంటే మరొకరిని పాడైపోవాలని కోరుకునేది కాదు, క్రైస్తవ్యం అంటే అందరూ రక్షణ పొందాలని కోరుకునేది. ఇది క్రైస్తవుని గొప్పతనం. క్రీస్తు మార్గాన్ని నేర్పారు. ఆయన అవసరత ప్రతి మనిషికి ఉంది. శాంతి సమాధానంలోకి ఎందరో మరణంలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. మరణంలోనికి ఒక కోటీశ్వరుడు వారసు లేరు, కోట్లకు పడగలెత్తాడు, ఎంతో సంపాదిస్తున్నాడు, ఇంకా భార్య భర్త సంతోషంగానే ఉన్నారు. అనతి కాలంలో భార్య చనిపోయింది, ఒక్కడే మిగిలిపోయాడు. ఈ కోట్లాస్తి ఏం చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఆయనకి అనారోగ్యంగా ఉంది, డాక్టర్ చూపించాడు, కొద్ది రోజులకే చనిపోతామనే వార్తను చెప్పాడు డాక్టర్. ఇప్పుడు బెంగ ఎందుకో తెలుసా, ఈ కోట్లాస్తి ఏమైపోవాలి, ఏంటి నా బ్రతుకు, అప్పుడు అయిపోయిందా. ఒక రోడ్డు పక్కన ఒక ముస్టామే ఒక ఫ్లకార్డు పట్టుకుని ఒక మాట పట్టుకుని అడుక్కుంటుందండి. ఆ మాట ఏంటో తెలుసా, దేవుని కొరకు సమస్తమును అర్పించేవారు ధన్యులని. దేవుని కొరకు ఆ మాట చూడగానే హత్తుకుంది. ఓహో, దేవునికే సమస్తం ఇచ్చేయాలన్నమాట అనుకున్నాడు. వెంటనే ఆ దేశంలో ఉన్న అనాథాశ్రమాలకి పేదవారికి అందరికీ యావదాస్తిని ఇచ్చేసాడు ప్రేమిన వల్ల. ఇంకేమీ లేదు, ఎందుకంటే 4 రోజుల్లో చచ్చిపోతున్నాడని చెప్పేశాడు డాక్టర్ గారు. ఇక చచ్చిపోయే సమయం వచ్చింది, దేవుడు దర్శించారు, మరణం తొలగిపోయింది, జీవంలోనికి వచ్చాడు. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, ఈరోజుకి చచ్చిపోవాలి కదా మీరు, ఎందుకు చనిపోలేదు అని ఆలోచిస్తుంటే ఆ మాట బ్రతికించింది, దేవుడు అనే మాట. ఒక చిన్న వాక్యం చాలు ప్రేమిన వల్లరా, మన జీవితాలు మార్చేస్తుంది. ఆశ్చర్యం, చనిపోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆస్తి అంతా పోయింది కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు. డాక్టర్ గారు 4 రోజుల్లో చచ్చిపోతానన్న అడవుల్లో ఆ మాట ఎక్కడదో నేను తెలుసుకోలేకపోయినా, ఆ మాట ఎక్కడదో చెప్పగలరా అని అడిగాడు. ఆ మాట ఎక్కడది ఆ మాటను వెతుకుతుంటే ఒక చర్చి గోడ మీద కనిపించింది ఆ మాట. ఆ మాట చూశాడు, ఇది బైబిల్లోది. బైబిల్ కొన్నాడు, బైబిల్ చదవడం ప్రారంభించాడు. పేదలను ఆదరించేవాడు నన్ను ఆదరించిన వాడే దేవుడు అన్న మాటది. ఇప్పుడు నేనేం చేయాలి, చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి సందర్భం ఒకటి వచ్చింది. ఒక ధనవంతుడు ఆయన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చాడు, నిత్య జీవం చేరేటప్పుడు నేను ఏం చేయాలని అడిగాడు యేసుక్రీస్తు వారిని. ఆయన అన్నారు, నీ ఆస్తిని ఆమె పేదలకి ఇచ్చి నువ్వు వచ్చినని వెంబడించన్నారు. అతను అలా చేయలేదు, ఆస్తి మీద మక్కువతో వెళ్ళిపోయాడు. ఇతడు చేశాడు, ఆస్తి అంతా పనిచేశాడు. ఇక నేను చేయాల్సిన పని ఒకటే, ఆయన వెంబడించటం, ఆయన మీద విశ్వాసం ఉంచటం. అంతే నా బ్రతుకునుకున్నాడు, బైబిల్ చేతపెట్టాడు, దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు, అనేకులకు ఆ మాటలు చెబుతూ జీవిస్తున్నాడు. వృద్ధాప్యం మీద పడినా సరే చలించని స్థితిలో ఆరోగ్యంగా ఎంతో నెమ్మదితో కొనసాగిపోతున్నాడు. సరే, బైబిల్ ఒక్క మాట చాలు నిన్ను మరణం నుంచి విడిపిస్తుంది. తనకు ఆ శక్తి ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, ఒక్క మాట, దేవుని నమ్మాలి. అబ్రహాం గారు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం గారితో దేవుడు చెబుతున్న మాట, అబ్రహమా నీ వయసు ఎంత, 100. ఎంతండి 100? పిల్లలు లేరు, నీకు నేను సంతానం ఇస్తానన్నాడు. గబగబ వెళ్ళి భార్యకి చెప్పాడు, భార్యకి ఎంత వయసు, 90. కంటారండి పిల్లల్ని, కంటారు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు అబ్రహాము ఆ దేవదత్తులకు విందు చేసినప్పుడు సారమ్మ గుడారం లోపల ఉందట. అబ్రహాము, నిశ్చయంగా మీదటికి కాలానికి మరలా వస్తానంటే సంవత్సరానికి తిరిగి మీ ఇంటికి వస్తాను మరలా
అప్పుడు నువ్వు కుమారుని కలిగి ఉంటావు, నీ భార్య నీకు కొడుకును కంటుందని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? భార్య భర్తలు ఇద్దరికి చెప్పాడు. మరి మా సంగతి ఏంటంటే మీకే చెప్తున్నాడు, మరి మీ భర్త వింటలేదు, మరి ఏం చేద్దాం? అప్పుడు ఆమె నవ్విందట లోపల. 90 సంవత్సరాలు నాకు పిల్లలేంటి అనుకుందట. వెంటనే సారా నవ్వనేలా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నాడు ఆయన. భయపడిపోయింది. మీదటికి కాలం వచ్చేసరికి ఇస్సాకు పుట్టాడు. దేవుడు నాకు నవ్వు కలిగజేశాడని ఆ బిడ్డకి ఇస్సాకని పేరెట్టింది, నవ్వులుడని. సరే, ఏదైనా చేయగలడండి, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, విశ్వసించాలి. నమ్ముటని ఎవరనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్మాడు ఆయన, బ్రతికేడు. నువ్వు నమ్ము, నీ జీవితంలో ఏదైనా చేయగలడు. చివరిలో ఈ మాట చెప్పకపోతే కనుక రేపు పొద్దున్న ప్రాణం తోడేస్తారు. నాకు తెలుసు చాలామంది నమ్మేవాళ్ళు ఉన్నారు మన ప్రాంతంలోనూ. ఎలా నమ్ముతారో తెలుసు? 7 వారాలు వెళ్తే అవుతుందని అన్నారండి, వెళ్ళామండి, అవ్వలేదండి, అలాగన్నారమ్మా. మీ నమ్మకానికి నీకు నమస్కారం. ఆనమ్మటం కాదు, నేను ఆనమ్మటం గురించి చెప్పట్లేదు. నీ మొక్కు తీర్చుకోవడానికి, నువ్వేదో పొందుకోవడానికి కాదు, నీ ఆత్మ విషయంలో దీనుడవై ప్రభువు నమ్ము. నీకేది ఇవ్వాలో ప్రబోధిస్తారు. ఈ లోకంలో నిన్ను కాపాడేది ఆయన, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ నిత్యత్వానికి చేర్చేది ఆయన, చేర్చేది ఆయన. నీ కొరకే లోకానికి దిగివచ్చిన దేవుడు ఆయన. ఆయన నమ్మటం మన ధర్మం ప్రేమిన వరలరా, మన కర్తవ్యం. ఆయన లేకుండా ఏది కలగలేదు. మనం సృజించిన దేవుడు ఆయన, సృజించిన దేవుడు ఆయన. మన కన్న తండ్రిని నమ్మనంటే ఏమంటే ధర్మమా? మరి దేవుని కూడా నమ్మాలి కదండి మనం. నమ్మడానికి ఎన్నో ఆధారాలు చెబుతాను నేను. నువ్వు నమ్మి తీరాలంతే, ఎందుకంటే నిన్ను చేసింది ఆయన, నీకు ప్రాణమిచ్చింది ఆయన, నీకు జీవాత్మనిచ్చింది ఆయన, నీ కొరకు ఆకాశాన్ని సృజించి విశాలపరిచింది ఆయన, నీ కొరకు భూమిని స్థిరపరిచి సిద్ధపరిచి సమస్తాన్ని కలుగజేసి నీ పాదాల కింద పరిచింది ఆయన. ఇంకెన్ని చెప్పమంటారు? నువ్వు నమ్మనంటానికి ఒక రీజన్ చెప్పు, నేను నమ్మను అంటానికి రీజన్ చెప్పు. ఏమీ ఉండదు, ఏముండదు. నమ్మాలి. నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. శిక్షలోంచి బయటకు వచ్చాడు ఆయన, అది ప్రభువు శిక్ష. ఎందుకంటే నమ్మాడు, బాప్తీస్మం పొందాడు. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు ధన్యమవుతాయి. మీ కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు ఆయన నమ్మిన వారు ఎన్నడూ మోసపోరు, సిగ్గుపడరు, సిగ్గుపడరండి. ఎంతగా నమ్ముతాం తెలుసండి, నమ్మకం. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ ఆయన విడిచిపెట్టలేం. కోట్ల రూపాయల ఆస్తి కళ్ళ ముందు కుమ్మరించిన క్రీస్తే కావాలి అన్నంతగా నమ్ముతాం. ఎందుకంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలిగించిన దేవుడు ఆయన. ఒకనాడు పాపపు ఇష్టమైన జీవితాలను జీవించాం, ఇప్పుడు ప్రభునందు పవిత్రంగా జీవిస్తున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఇది ఆయన ఇచ్చిన మహావరం ప్రేమిన వల్ల మనమంతా కూడా సాధించిన గొప్ప రక్షణది. కొద్ది కాలమున్న ఈ చులకని శ్రమ అంతకంతకు మనకు నిత్యమైన మహిమభారాన్ని కలిగజేస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాం మనం, ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఏముందండి, ఏమంటే ఆయన సేవకుడిని నేను, ఆయన సేవకుడిని. నాకేమైనా నష్టం చేయగలరండి ఎవరైనా? ఏమీ చేయలేరు. మరి చంపేస్తారేమోనండి అంటున్నారు మీలో చాలామంది. చంపేస్తే పరలోకం వెంటనే ఇచ్చేస్తారు నా కళ్ళు. పైకి వెళ్ళిన తర్వాత బాబు థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్స్ అని చెప్పాలి నేను ఇప్పుడు. ఎందుకని? మీ వల్ల నేను త్వరగా పరలోకం చేరగలిగాను. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం అన్నాడు అందుకే పౌలు గారు. ఏముందండి మనకి, నమ్మితే ఎంత గొప్పగా ఉంటుంది ప్రేమ వల్ల. నమ్మితే ఏం భయం ఉండదు. నమ్మితే భయం ఉంది చెప్పండి,
ఏ సమస్య వచ్చినా భయం ఉండదు, ప్రాణం పోతున్న భయం ఉండదు, హాస్పిటల్ హడావుడు ఉండదు, ఆక్సిజన్ పెట్టుకుని అనే పని ఉండదు. ఎందుకు చెప్పండి? ఏ బాధ లేదు మనకే, ఏ బాధ లేదండి. ఒక క్రైస్తవురాలు వృద్ధురాలు ఈ మాట చెప్పి ముగిస్తానండి, ఇందాక కూడా అలాగే మరి అంటున్నట్టున్నారు. ఇంకా పెద్దగా అసలు ముగించుకొని తెల్లారి దగ్గర పెట్టున్నాడే. ఒక క్రైస్తవురాలు వృద్ధురాలు పాపం ఇద్దరు బిడ్డలను కన్నది భర్త చచ్చిపోయాడు. ఓ బిడ్డ చిన్నప్పుడు చచ్చిపోయింది, పెద్ద ఎదిగిన బిడ్డకి పెళ్లి చేసుకుంది మొత్తానికి. ఎక్కడ పాపం సముద్రానికి అవతరించుకుంది ఈ సంబంధం, ఏం సంబంధమో మరి. ఈ తల్లి ఇక ఎవరూ లేరు కదా, ఒంటరిగా ఉండి చూడాలనుకున్నప్పుడల్లా కూతురింటికి వెళ్ళి వస్తుంటుంది, చూడాలనుకున్నప్పుడల్లా. అల్లుడి గారిని ఏమండి ఒకదానే కదా వచ్చానంటే, అత్తయ్య గారు మన బిజినెస్లు అవి బోళ్ళు ఉన్నాయండి, చాలా కష్టమండి ఉండడం, మీరు వచ్చాను మాకు ఊరుకోండి బాబు, నేను ఎందుకు వస్తాను, పుట్టినూరు పెరుగునూరు అక్కడే మట్టిలో అంటుంది ఆమె. సరే మీరు ఎప్పుడన్నా వచ్చి వెళ్తుండండి, ఎన్నాళ్ళు ఉన్నా పర్వాలేదు అన్నాడు ఆయన. అల్లుడు మంచుడు కదండి, అందుకే ఆమె వెళ్తుంటుంది అన్నమాట. అలా వెళ్తున్నప్పుడు సముద్రంలో అల్లకొల్లోలం అయిపోయిందట, తుఫాన్ వచ్చింది, అల్లకల్లోలం అయిపోయింది. ఇక అందరూ గడగడ ఆడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఎందుకంటే చచ్చిపోతామేమో, చచ్చిపోతామేమోనని. ఏ ముసలమ్మగారు అలా బీసీపో కూర్చుంది, ఏమా నీకు భయం లేదా చావంటే, అంటే ఏముంది బాబు మీరు అష్ట కష్టాలు పడి అవతలకు గెంటేశారా నన్ను, నా చిన్న కూతురింటికి వెళ్ళిపోతాను, మీ వల్ల కాక వాడ మునిగిపోయి అందరం చచ్చిపోయామా, నాకేం బాధ లేదు, పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రభు దగ్గర ఉందంటుందట. నాకు భయం ఎందుకు, నాకు భయం ఎందుకు, దేవుణ్ణి నమ్మిన ఎవ్వరికీ భయం లేదు, ఎవరికీ భయం లేదు. రత్నాకర్ గారి దగ్గరికి వచ్చామండి, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఏమోనండి చచ్చిపోతాం అంటున్నారండి డాక్టర్ గారు అన్నాడు ఆయన. ఇప్పుడు అర్ధరాత్రి కూడా వచ్చేస్తానంటే నాకు కూడా మనం చచ్చిపోతామండి ఇద్దరు కూడా తెలుసా మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన. బండి మీద వచ్చేస్తుంటే ఆ చీకట్లో టర్నింగ్ గుర్తులు మనకు తెలియలేదు, డైరెక్ట్ బోధిలో పోయాం ఆ స్పీడ్లో. అప్పుడు ఈయన ఏమీ పర్వాలేదు అని అంటున్నాడు, చచ్చిపోతాం వెళ్ళలేదా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామండి అని. ఏం ధైర్యం వచ్చేసిందండి ఆయనకి, చూసారా అది ప్రభు అంటే. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. ఏం కావాలండి మన బ్రతుక్కి చెప్పండి. నేను చనిపోయే లోపు అనేకులకి ఈ మార్గాన్ని ప్రకటించటమే నా కర్తవ్యం, ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత అండి అది. వెళ్ళిపోయాను అనుకోండి మేలు, పరలోకం, ఇంతకన్నా ఏం కావాలండి, ఏ బాధ లేదు. కష్టాల్లో కన్నీళ్ళలో బాధల్లో వేదనల్లో శోధనల్లో మళ్ళీ ఆదుకునే దేవుడైనా, మళ్ళీ ఆదుకునే దేవుడు ఆయన. అందరూ లేచి నిలబడదాం. ఒక పల్లవి పడుకుందాం, ప్రార్థన చేసుకుని ఇంటికి వెళదాం. దేవుని దేవుని మనకు తోడే ఉంది, మనల్ని నడిపించినట్లుగా. నూట 148వ పాట తీసుకుందాం. ఏసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. ఏసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణ నీవే నాకు ఆధారము.
శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు. శోధనల సమయములో కృపాశక్తి ఇచ్చావు. శ్రమలలో ఉన్నప్పుడెల్లా శ్రమగా తోచలేదు. శోధనల సమయములో కృపాశక్తి ఇచ్చావు. నిన్నలా మరతు యేసయ్యా, నిన్నలా మరతు యేసయ్యా, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. యేసయ్యా నీవే నాకు. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు. ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. ఒంటరి సమయములో నా తోడుగా ఉన్నావు. ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక దీనత ఇచ్చావు, నన్ను ఉద్ధరించావు. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక దీనత ఇచ్చావు, నన్ను ఉద్ధరించావు. ఉన్నత వాత్సల్యత, ఉన్నత వాత్సల్యత నా జీవితాంతము ఆస్వాదింతును. నా జీవితాంతము ఆస్వాదింతును. యేసయ్యా నీవే నాకు ఆధారము. నీవే నాకు ఆధారము. నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. నా నిరీక్షణాధారమా, నన్ను ఎడబాయ నీ దైవమా. నా నిరీక్షణాధారమా, నన్ను ఎడబాయ నీ దైవమా. నీవే నాకు ఆధారము. నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవనరు అన్న క్రీస్తు నీ కొరకు ఉద్భవించి ఉన్నాడు. ఈ లోకంలో ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు నీ హృదయంలో పుట్టలేదేమో, నీవింకా తెలుసుకోలేకపోతున్నామేమో, నామకాత గుర్తులు ఉండిపోయేమేమో. ఈ రాత్రి దేవుడు నీ హృదయాన్ని సంధిస్తున్నాడు. ఎంతకాలం నా ప్రియ బిడ్డ నిజాన్ని నువ్వు గ్రహించకుండానే ఉంటావా? నీ కొరకే నీ ఒక మార్గాన్ని ఏర్పరిచే ఆయన నీ కొరకే పంపించాను. గుర్తివారి కనులు తెరవజేయాలని పంపించాను. చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రసరించాలని పంపించాను. నీవు నా చెంతకు రావాలని, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఆయన పవిత్ర రక్తాన్ని చిందించాను. నీ కొరకు ఆయన బలిచ్చాను అంటున్నాడు దేవుడు. నువ్వు ప్రభు నమ్మడానికి దేవుడు నీ కొరకు క్రీస్తును బలిచ్చానని కారణం, నమ్మకపోవడానికి కారణం. ఇంతకాలం ఎందుకు నమ్మాలో తెలియక నమ్మలేకపోయాము. నీ కొరకు ప్రాణం పెట్టారు కనుక నమ్మాలి. నీ కొరకు తన జీవం ఇచ్చారు కనుక నువ్వు నమ్మాలి. నీకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నారు కనుక నువ్వు నమ్మాలి. నీకు తోడై ఉన్నారు కనుక నువ్వు నమ్మాలి. నా ఆదుకునే దేవుడు ఆయన సర్వ సృష్టిని సృజించి నీకు ఇచ్చాను.
ఈ ప్రాణాన్ని నిలబెడుతున్న దేవుడే. మంచి వారి మీద చెట్టు వారి మీద తన సూర్యుడు ఉదయింపచేసి వర్షంలో కురిపింపచేసి ఋతువును అనుగ్రహించి పంటలను పండించి ఆహారించి ఆదుకుంటున్న దేవుడు ఆయన. జీవవాయువును అనుగ్రహించిన దేవుడు ఆయన. ఉచ్ఛ్వాస విశ్వాసం నీలో ఉంచి తన మనసు నీ మీద నిలిపిన దేవుడు ఆయన. తన మనస్సు ఆయన మీదే నిలుపుకుంటే నువ్వు మరలా దూరైపోదువు, ఇప్పటికే మరణించదు. ఎందరికో సంభవించిన మనం నీకు నాకు ఇంకా సంభవించకపోవడానికి కారణం అదే. ఈ రాత్రి ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. అందుకే ప్రభుని సజీవులెక్కలో ఉంచాను. ఏ స్థితిలో ఉండే మాటలు వింటున్నాము. ఈ నలుగురికి కనబడకుండా ఉండాలి, నాకు దేవుడంతా ఇష్టమైన కొరకు వాళ్ళు వింటున్నారేమో. నువ్వు ఆయన సొంతం చేసుకోవడానికి అన్ని పిలుస్తున్నారు. ప్రజలకు భయపడి సిగ్గుపడి దూరంగా ఉండిపోతున్నా. నా కుమారుడా, నా చేతకు తిరిగి రాలేవా, నన్ను స్వీకరించలేవా, నేనంటే నీకు అంత అసహ్యం అయిపోయిందా, నీ కొరకు ప్రాణం పెట్టాను కనుక నన్ను అసహించుకుంటున్నావా, జీవం ఇచ్చాను కనుక అసహించుకుంటున్నావా, నేనంటే నీకు పూర్తిగా తెలుసా, ఎవరు ఏవో చెప్పిన చెప్పుడు కొంచెం మాత్రమే నన్ను దూరం చేసుకుంటున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. నాకు కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటున్నాడు, శాంతి సమాధానాలు కలిగి జీవిస్తున్నాడు, అతని ప్రతి పరిస్థితిలో అతనికి తోడై నేనే ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నారు. ఎందరైతే రాత్రి ప్రభుకు దూరంగా ఉన్నారో వారందరినీ నేను సంధిస్తున్నాను. వారందరి కొరకు కూడా ఉన్న మనందరి కొరకు ప్రభు చేతిలో అప్పగించుకుంటే మన జీవితాన్ని ప్రార్థనలో కలుగుతాం. సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, మా రాజా, మా ప్రభువ, ఈ ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. విత్తనాలు విత్తాం, అవి మొలకెత్తి ఫలించి కృపను మీరు ఇవ్వండి. నాయన ఇక్కడ విత్తనాలు చేత పట్టి ఏడ్చు చూపు విత్తువాడు సంతోష గానంతో ప్రాణం మోసుకొచ్చిన సెలవిచ్చిన మహాదేవుడు అయ్యా నీవు. ప్రభువ, ఈ కుటుంబానికి కలిగిన సంతోషం ప్రతి కుటుంబానికి దయచేయండి. అజ్ఞానంలో చీకటిలో ఉండిపోయారు బాబు, మిమ్మల్ని ఒక మతం అంటున్నారయ్యా, కానీ రాత్రి మీరు మాట్లాడుతున్నారు, నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, వారి హృదయాల్లోనికి రావాలని చూస్తున్నారు, నీ బిడ్డలు మీరు పిలుచుకుంటున్నారు తండ్రి. ఎందరు హృదయాలకి తెరవబడుతున్నాయి, వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నారు. త్వరలోనే వారి మార్గంలో స్థిరమైన ప్రార్థనలే కదలక జీవముగా దేవుని సంఘంలో స్తంభమనే మారిపోయి సహాయం చేయండి. ఇంతవరకు ఏ నెపంతో దూరంగా ఉన్నారో ఆ నెపములన్నీ తీసివేయండి, అలవాట్ల నుంచి విడిపించండి, ఆ బంధకాల నుంచి విడిపించండి, ఆ వ్యసనాల నుంచి విడిపించండి. ప్రభువా, వారి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నట్టు కూడా నీ ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీ బిడ్డే ప్రభువా, వారిని మీ చేతులకు అప్పగిస్తాము. మా రాజా, వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని మీ వారిని చేసుకోండి. ఆయన తీగిన గాలిపటంలో ఇటువైపు వెళ్ళిపోతున్నారయ్యా, వారి కాకులకి దగ్గర అయిపోతున్నారు, పాతాళమందు పేరుకు జోగుచున్నారు. చావుకు పట్టబడిన వారిని విడిపించవా, వారిని పాతాల నుంచి తప్పించవా అని అడుగుతున్న ప్రభువా, ఈ ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. అవును తండ్రి, అగ్ని గురించి రాగినట్టు కొందరినైనా రక్షించమని ఆయన మీరు సెలవిస్తున్నారు. ప్రభువా, వారిని రక్షించండి. బుద్ధిమంతుడైతే పరమకు పోయి జీవ మార్గాన్ని నడుచుకుంటారని సెలవిచ్చారు. తప్పిపోయిన చిన్న కుమారుడికి బుద్ధి వచ్చి తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. అంటే బుద్ధి వివేకము అనుగ్రహించండి. ఈ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, గురువు వచ్చిన మీ వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, ఈ మాటలు వినకూడదని తీసుకుని కూర్చున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం, ఈ మాటలు వినాలని దూరంగా ఉండి విన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ప్రజలందరూ మీ వారు, వారి కష్టకాలం మీరు ఆదుకోండి, వారికి తోడై ఉండండి, వారికి జీవాన్ని దయచేయండి, వారికి మార్గాన్ని సరళం చేయండి, మీ ఆత్మ చేత సంధించండి, మీ వారిగా మార్చుకోండి, మీ చేతులకి వారి జీవితాలను అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విన్నపుడు అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ,
కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సమాధానం నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.